నిన్నే
చూసి ముచ్చటగా నన్నే చేసావా ఓ బల్లె 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మా నాలో నింపగనే జీవిగనైతినయా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మా నాలో నింపగనే జీవిగనైతినయా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా ఓ బల్లె 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మా నాలో నింపగనే జీవిగనైతినయా నీ రూపం నాకిచ్చుటయే బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేసావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేసావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను ముచ్చటగా నన్నే చేసావా ఓ బల్లె 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మా నాలో నింపగనే జీవిగనైతినయా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మా నాలో నింపగనే జీవిగనైతినయా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా ఓ బల్లె 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మా నాలో నింపగనే జీవిగనైతినయా నీ రూపం నాకిచ్చుటయే బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేసావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేసావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను పిల్లలు సూపర్ 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 గా చేశారు వెరీ నైస్ థాంక్యూ ఓవర్ టు నిమ్యక పిల్లలు చాలా చాలా బాగా చేశారు పిల్లలు మీ ప్లేస్ లో మీరు కూర్చోండి ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చోండి పిల్లలు
సూపర్ విని అక్క, చాలా చాలా బాగుంది అక్క పాట. సూపర్ కదా పిల్లలు. సరే శ్యామక్క, ఈ రోజు ఎవరున్నారు రెడీగా? హదస్స కదా రెడీగా ఉంది. హదస్స కీర్తన, హదస్స కీర్తన రెడీగా ఉన్నావా? వెరీ గుడ్, వెళ్ళిపోదాం ఈ రోజు ఫాస్ట్ ఫాస్ట్. ప్రైజ్ ది లార్డ్. హదస్స కీర్తన. హండ్రెడ్ డేస్ వచ్చావా? నువ్వు మధ్యలో అబ్సెంట్ అయ్యావా? టూ డేస్ అక్క. టూ డేస్, వెరీ గుడ్, ఎక్సలెంట్. జస్ట్ మిస్ అన్నమాట. ఓకే, సూపర్ గా ఉన్నాయి. కంగారు పడుకు, నెమ్మదిగా చూపించమ్మా. పర్వాలా, నువ్వు ఒక్కదానివే కదా ఈ రోజు. అన్ని అందరు చూస్తే వాళ్ళు ఎవరైనా చేయకపోతే వాళ్ళు చేసుకుంటారు. ఏ క్వశ్చన్ అడిగినా వెంటనే ఆన్సర్ చెప్పుద్ది. ఇప్పుడు చర్చ్ ఉంది కదా హదస్స, సండే స్కూల్ చెప్తా. ఈ అక్క కూడా ఒక చర్చ్ మెంబర్. అవునా? ఈ రోజు తీసుకొచ్చా ఈ ఫ్రెండ్స్ ని? ఓకే, అందరు చప్పట్లు కొట్టండి వరకు సార్. మిన్నీ అక్క ఈ నోట్స్ ఒకటేనా ఇంకోటి ఉందా హదస్స నీకు? ఒకటే? ఓకే, ఇంకొకటి ఉందక్క. ఉందా? ఓకే, నువ్వేం చదువుతున్నావు? నైన్త్ అక్క. నైన్త్, మీకు ఆన్లైన్ క్లాసెస్ ఏం జరుగుతున్నాయా? 12:40 వరకు అక్క మార్నింగ్. ఓకే, వాళ్ళు కూడా హోంవర్క్ ఇస్తున్నారా? ఏంటో ఆస్మాన్ అన్మ్యూట్ అయిపోతుంది అని ఇది. అన్ని గుర్తున్నాయా లెసన్స్ హదస్స? బాగా చెప్తూ ఉంటావు ఆన్సర్స్ క్విజ్ పెట్టినప్పుడు. సండే సర్వీస్ జరిగిందా మీకు? అయిపోయింది అక్క. వస్తున్నారా? ఈ రోజు దబ్బు ఓకే, భలే చేసుకున్నారు. సూపర్ గా ఉంది హదస్స, చాలా చాలా బాగుంది. భలే అరేంజ్ చేసుకున్నావు చక్కగా, శ్రమ లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా భలే భలే చేసుకున్నావు. మరి నువ్వు చర్చ్ మెంబర్స్ కి చూపిస్తున్నావా హదస్స? మీ చర్చ్ మెంబర్స్ చూపిస్తున్నావా? మేము 3 మెంబర్స్ అక్క మొత్తం, అంటే మమ్మీ వాళ్ళు 6, పెద్దవాళ్ళు మేము 3, చిన్నపిల్లలు లైక్ ఈ అక్క నేను ఇంకొక అన్నయ్య. ఆహా, అంతమందే కలుస్తున్నారా? ఓకే ఓకే, ఏం పర్లేదు హదస్స, ఇవన్నీ నేర్చుకుంటే రేపు పొద్దున ఫ్యూచర్ లో బోల్డ్ మంది పిల్లలు వచ్చేస్తారు, వాళ్ళందరికి నువ్వు నేర్పించాలి. సరేనా? అయిపోయినాయా? గాడ్ బ్లెస్ యు.
హాయ్ పాపా నీ పేరు హదసా గాడ్ బ్లెస్ యు నీ ఫ్రెండ్ పేరెంట్ ఫీల్ ఒకసారి మీ చర్చ్ మెంబర్స్ కూడా ప్రైజ్ ది లార్డ్ మీ తాతగారికి ప్రైజ్ ది లార్డ్ నీ పేరేంటి తాత కాదు అక్క డాడీ ఓ డే సారీ 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 హా ఏవి ఈ పాప పేరేంటి ఓ నమస్తే అండి ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అండి ప్రైజ్ ది లార్డ్ అమ్మ నీ పేరేంటి కిరణ్ మై కిరణ్ మై ఓకే అమ్మ నువ్వు కూడా దగ్గరేనా వాళ్ళకి దగ్గరలోనే ఉంటావా ఆ దగ్గరలోనే నువ్వు కూడా ప్రతిరోజు రా అయితే ఇక్కడికి వస్తే బోల్ విషయాలు మీరు నేర్చుకోవచ్చు సరేనా మీ ఫేస్ అప్ అయిపోయింది నేను రాలేనని అంటున్నాను నాకు క్లాసెస్ ఉన్నాయండి నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఓకే 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 గాడ్ బ్లెస్ యు థాంక్ యూ నెక్స్ట్ అయితే వెళ్ళిపోదాం అందరి దగ్గరికి వెళ్ళిపోదాం హోంవర్క్ చేయడానికి ఎంత మంది కైట్లు పట్టుకొని రెడీగా ఉన్నారు పిల్లలు ఓకే హరస సూపర్ గా ఉన్నాయమ్మా నీ వర్క్ చాలా హరస క్యాలెండర్ అది చింపేసి దాని ఆరం చేసావమ్మా కైట్ పర్లేదు నువ్వు మ్యూట్ చేసుకోవాలి అసలు చూపించి నీ వర్క్ చూపించినానా అరుణ్ ఆంటీ మై ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్ నాట్ కమింగ్ ప్రాపర్లీ ఓవర్ హియర్ టుమారో ఓకే నానా అలంకృత చేయలేదా అయ్యో నీ కైట్ అంటే ఇష్టం లేదా కాదు అక్క దానికోసం ఓకే నాన్న ఓకే రేపు చేసేసుకోవచ్చు ఆ వర్క్ కూడా సరేనా ఓకే అమ్మా నెక్స్ట్ ఆకాష్ ఆకాష్ ఈ మధ్యలో డిజైన్ ఎలా చేసావు నువ్వు ఇది చాలా బాగుంది నీ డిజైన్ చుట్టూ క్రయాన్స్ తోటి అలా షేడ్ వర్క్ చేసావా అక్క దాని స్క్రిబుల్ ఆర్ట్ అంటారు అక్క అది చేశాను అక్క అప్పు చాలా బాగుంది సార్ మాకు కూడా నేర్పిస్తావా సరే అక్క సో ఏం కావాలి దానికి అది నేర్చుకోవాలంటే ఏం లేదు అక్క నేను చూడలేదు నీ హోంవర్క్ ఆకాష్ చూపించి చెప్పు ఏం కావాలి మెటీరియల్ దానికి ఏం లేదక్క నేనైతే ఒక నాలుగు పేపర్లు ఇక్కడ అంటించాను తర్వాత మధ్యలో ఏదో ఒక గీతలు గీసేసి దాని మధ్యలో నేను కలర్ చేశాను అక్క కలర్ చేస్తే ఇలా లుక్ వస్తుంది మధ్యలోనే ఒక సర్కిల్ గీసేసి వర్స్ ఆఫ్ ది డే రాశాను అక్క అదే ఈ మధ్యలో గీతలు గీసేసుకొని దాంట్లో మామూలుగా క్లోజింగ్ చేసావు అంతేనా అవునక్క చాలా చాలా బాగుంది అన్న వెరీ నైస్ సూపర్ గా ఉంది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు అక్క మిన్నీ అక్క హే ఇక్కడ ఏంటారా బెలూన్స్ ఉన్నాయి ఏంటంటే స్పెషల్ గా మిన్నీ అక్క క్లాప్ సూపర్ గా ఉంది నెక్స్ట్ ఏంటి ఇక్కడ వెనకాల బెలూన్స్ ఉన్నాయి ఏంటంటే స్పెషల్ గా కనపడుతున్నారు వీళ్ళు సండే స్పెషల్ ఏంటి అసలు ఏముంది ఇక్కడ యానీ బర్త్డే పెద్దమ్మా యానీ బర్త్డే అంట హ్యాపీ బర్త్డే యానీ థాంక్యూ పెద్దమ్మా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే థాంక్యూ పెద్దమ్మా మే గాడ్ బ్లెస్ యు థాంక్యూ పెన్నానా పిల్లలు అందరికి కలిసి ఒకసారి చెప్పండి హ్యాపీ బర్త్డే చెప్పండి అక్కకి సరే లేడు కదా అందుకు కావాలని అనుకుంది ఓకే ఎండింగ్ లో వచ్చేద్దాం వారు మీ వర్క్ చూపించాడు అమ్మా హ్యాపీ బర్త్డే అని హ్యాపీ బర్త్డే అని అక్క హ్యాపీ బర్త్డే అక్క అని చెప్ థాంక్యూ ఆల్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ వెరీ గుడ్ వెరీ గాడ్ బ్లెస్ యు అని థాంక్యూ బాగున్నాయ్ రా చాలా చాలా బాగున్నాయ్ రా వెరీ గుడ్
నెక్స్ట్ ఏంజలీనా భలే ఉన్నా నువ్వు నీ ప్లేస్ కూడా బాగుంది చెమక్క ఈ కైట్ చూడు పైన క్రౌన్ వస్తుందా పైన వెరీ వెరీ గుడ్ వచ్చే వాళ్ళకి క్రౌన్ కూడా వస్తుంది అనమాట సూపర్ గా ఉంది చాలా బాగుంది అన్న వెరీ నిన్న అక్క అన్న గ్రేస్ మెర్సీ కృప చూపించండి తొందరగా ఈ రోజు చేయి చేస్తున్నారు మీరు ఇద్దరే ఉన్నారా చాలా బాగున్నాయి అన్న చాలా బాగా చేస్తారు కలర్ఫుల్ గా చాలా బాగున్నాయి వెరీ నైస్ ఈ టేక్ కూడా చాలా బాగుంది ఈ టైట్ టాక్ బాగుంది నాన్న నెక్స్ట్ వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ హాయ్ యానీ గ్రేస్ ఏది చెప్పండి బాగుందిరా చాలా బాగుంది వెరైటీగా ఉంది ఏంటి అందరు కలిపి ఒకటే చేసారా అక్క అలా అన్ని కైట్స్ ఒకసారి ఎగరేస్తే ఆకాశం కనపడదేమో అని అందరు కైట్స్ ఒకేసారి ఎగరేస్తే అసలు ఎలా ఉంటది అక్క పైన అబ్బా మెరిసిపోతూ ఎంత బాగుంటది కదా సూపర్ ఉంటది చాలా బాగున్నాయి పట్టుకుని అలా పైకి పట్టుకుని అందరు కూడా ఒకసారి మీ కైట్స్ ఇంజనీర్ కూడా పట్టుకుని చక్కగా అబ్బా అందరు పట్టుకుని వెరీ గుడ్ చాలా బాగున్నారు నెక్స్ట్ నెక్స్ట్ వెరీ గుడ్ నెక్స్ట్ హాయ్ పరిమళ ఈరోజు వచ్చావా పరిమళ అన్మ్యూట్ చేసుకో ఏ ఊరు మీది రోజు వస్తున్నావా ఈ రోజు వచ్చావా అవునా సరే సరే ప్రతిరోజు వచ్చేసాయి నువ్వు ఓకేనా ప్రతిరోజు లెసన్స్ ఉంటాయి అన్ని అన్ని ఉంటాయి కాబట్టి ఎంజాయ్ చేద్దాం బాగా ఏసైలో ఎంజాయ్ చేద్దాం ఓకే నెక్స్ట్ రేపు హోంవర్క్ తీసుకుని వద్దు గాని హాయ్ చార్లెస్ బాగున్నావా చార్లెస్ హెల్త్ బాగుందా ప్రైస్ ది లార్డ్ పాపం చిక్కుపోయినట్టున్నాడు అందరూ ప్రేయర్ చేస్తున్నాం మమ్మీ బాగున్నారా మమ్మీ ఏరి మమ్మీ మమ్మీ చార్లెస్ కూర్చోగలిగినంత సేపు కూర్చో లేదంటే వెళ్ళి పడుకో చెప్పాలి మీరే అంత బాగుంది కదా ఓకే ఓకే చాలా చాలా సంతోషం థాంక్స్ అక్క అందరు చేశారు అందుకే తొందరగా కోరుకున్నాడు అబ్బాయి కూర్చోగలిగినంత సేపు ఉంచండి అంతే చార్లెస్ నీకు తర్వాత నీకు ఎప్పుడు పడుకోవాలంటే అప్పుడు పడుకో వెళ్ళిపోయి సరేనా పడుకొని కూడా చూడొచ్చు ఏం పర్వాలా చిన్న ప్రార్థన ఓకే చార్లెస్ చార్లెస్ పెట్టమను చార్లెస్ కొరకు చిన్న ప్రార్థన చేద్దాం అందరు కూడా థ్యాంక్ యూ వేసేయాలి అందరు చెప్పండి పిల్లలు ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి ఏసయ్య మీకు వందనాలు ప్రభా నీ కృపలో తండ్రి ఇక్కడ చార్లెస్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ బిడ్డ చిన్న బిడ్డ ప్రభా ఎంతో గొప్ప ప్రాబ్లం తో ఉన్నప్పుడు తండ్రి నీ సన్నిధిలో ఉండి నీ వైపు చూసినప్పుడు ప్రభా బిడ్డకు గొప్ప సహాయం చేసి నా తండ్రి ఇచ్చిన స్వస్థతను బట్టి నీకు వందనాలు ప్రభా మరి ఆపరేషన్ టైంలో తండ్రి డాక్టర్స్ కి కూడా మీరే జ్ఞానాన్ని ఇచ్చి నడిపించారు మరి ఇంత కోవిడ్ ఉన్న ఈ సమయంలో ప్రభా మరి ప్రత్యేకంగా బిడ్డను భద్రపరిచి ఎటువంటి వైరస్ బిడ్డను అంటనీయకుండా కృప చూపించి తల్లిదండ్రులు గాని బిడ్డకు గాని తండ్రి నీ ప్రత్యేక సన్నిధి కావాలి ఉంచినందుకు ఇచ్చిన గొప్ప స్వస్థతను బట్టి కూడా మరి ఒకసారి మేమందరము కలిసి చండి బిడ్డలు చేసిన ప్రార్థన బట్టి నువ్వు జవాబు ఇచ్చా ప్రభు మరి మేమందరము కూడా నీ సన్నిధి నీకు స్థుతులు చెల్లించుకుంటున్నాం నాయన నీకు థ్యాంక్స్ చెప్తూ ఉన్నాము నాయన బిడ్డను ఇంకాను మీరే కాచి కాపాడి భద్రపరచమని అడుగుచు కావాల్సిన ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని మీరే ప్రసాదించమని అడుగుచు అలాగే ఈ సమయంలో తల్లిదండ్రులు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం వారిని కూడా మీరు గొప్ప రీతిలో సంతోషాన్ని ఇచ్చిన పరమ తండ్రి మీకు స్థుతులు చెల్లించుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ చార్లెస్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అండి ప్రైజ్ ది లార్డ్ చార్లెస్ ప్రైజ్ ది లార్డ్ థాంక్యూ యేసయ్య చెప్తున్నా ప్రతిరోజు చాలా చాలా థాంక్స్ అక్క అమ్మ పిల్లలందరూ పిల్లలందరికీ చెప్పండి పిల్లలందరూ చేస్తారు చిన్న పిల్లలందరూ అక్క మీకు చెప్తుంది చూడండి ఆంటీ
పిల్లలందరికి చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ చిన్న విషయం అవుతుంది. చిన్న పిల్లలు అదే చిన్న ఏసైకి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం కదా, అందుకే మిల్కి తొందరగా కోలుకున్నాడు. అవునవును పిల్లలు విన్నారా, మీ అందరికి థ్యాంక్స్ చెప్తా ఉన్నారు విన్నారా? మీరు దానికి పెడుతున్నారు కదా, దానికి పెడుతున్నారా? బాగా చేస్తారు, వెరీ గుడ్. ఓ ఫ్రెండ్స్ అని తీసుకొచ్చారా, వెరీ గుడ్. ఎవరు ఇప్పుడు వచ్చిన ఫ్రెండ్స్? లెక్చర్స్ ఆఫ్ బలే చేస్తున్నారు వీళ్ళు, చేస్తున్నారు. బలే ఉన్నాయి, కలర్ఫుల్ గా కైట్స్. సూపర్ సూపర్. God bless you, Nanny. స్మైలీ కైట్ బాగుంది నాన్న. మీ నలుగురు అలా పైకి పట్టుకుని ఒక ఫోటో తీసి అందులో పెట్టండి, గ్రూప్ లో పెట్టండి, సరేనా? సూపర్ గా ఉంది, చాలా చాలా బాగుంది, వెరీ గుడ్. నెక్స్ట్ టైం అయిపోతుంది. ఐజాక్ బెంజమిన్ బ్లెస్సి, ఇక్కడ ఎవరు కొత్త పిల్లలు? గాడ్ బ్లెస్ యు నాన్న, వెల్కమ్ వెల్కమ్. బాగుంది నాన్న, చాలా బాగా చేస్తారు. అక్కేది దారం పెట్టారు, బాగుందిరా, దారం కూడా కట్టారా? ఓకే ఓకే, చాలా చాలా బాగుంది, వెరీ నైస్. జయన్ సోనిక, ఎప్పుడైనా మీరు కరెక్ట్స్ ఆడుకున్నారా? ఆడలేదు, అయితే ఫస్టా? అయ్యో, ఏ ఊర్లో ఉంటారు మీరు? తడేపల్లిగూడెంలో ఉన్నారా? ఓకే, సరే, మేము చాలా సార్లు వచ్చాను తడేపల్లిగూడెం. ఓకే, జ్యోతి ఏమైపోయావు నువ్వు ఎన్ని రోజులు? అక్క అమ్మమ్మ వాళ్ళు ఊరొచ్చాను అక్క, కొంచెం ఒంట్లో బాగాలేదు అందుకని చెప్పేసి రాలేదు అక్క. అయ్యో, బాగుంది ఇప్పుడు పర్వాలేదా? ఇప్పుడు పర్వాలేదు అక్క. అక్క గ్రీష్మకి కూడా ఇప్పుడు ఒంట్లో బాగాలేదు, తన కోసం ప్రేయర్ చేయరా? ఏమైంది అంటే తలనొప్పి దగ్గు జ్వరం వచ్చేసాయి అక్క, జలుబు. లేదక్క, వస్తానంది, కానీ వాళ్ళ మమ్మీ వద్దనే సార్, కూర్చోలేవు తల తిరుగుతుంది అంటున్నావు కదా అని వాళ్ళ మమ్మీ వద్దనే సార్ అక్క. వస్తానంది అంటే నేను ఒక ఇంట్లో ఉన్నాను, తన ఒక ఇంట్లో ఉంది అక్క, ఇక్కడ 2 హౌసెస్ ఉన్నాయి అందుకని. ప్రార్థన చేద్దాం. చమక్ చేస్తున్నావా? ప్రేమగల తండ్రి, ఎస్ఐయా మీకు వందనాలు ప్రభువా, నీ కృపలో తండ్రి. ఈ సమయంలో గ్రీష్మ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన ఆ బిడ్డ ఎంతో ఆసక్తితో ప్రతి దినము తండ్రి మిస్ అవ్వకుండా ప్రభా అటెండ్ అవుతూ ఉంది నాయన, కానీ ఈ రోజు ప్రభా తను అటెండ్ అవ్వలేక నాయన మరి ఉండి ఉంటుండగా ప్రభా తనకి లోపల ఉన్నటువంటి అస్వస్థను ఏసు నామంలో మీరు స్వస్థపరచండి తండ్రి. ఉన్నటువంటి జలుబును దగ్గును జ్వరాన్ని తండ్రి తల తిరగటాన్ని అన్నిటినీ కూడా ప్రభా మరి స్వస్థపరచండి తండ్రి. మీ మీద ఆనుకొని ఉన్నాం ఇదిగో తండ్రి, చేరిన చంటి బిడ్డలందరూ కూడా ప్రభా ఈ సమయంలో గ్రీష్మ గురించి ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నేను బిడ్డలందరూ కూడా నిన్ను అడుగుతూ ఉన్నారు తండ్రి నాయన, వాళ్ళ చిన్న మనసులు ప్రభా బిడ్డ స్వస్థత కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి తండ్రి. మరి ఇప్పుడే మేము చార్లెస్ గురించి మీకు థ్యాంక్స్ చెప్పి ఉన్నాం తండ్రి, అలాగే గ్రీష్మ విషయంలో కూడా ప్రభా మేము చాలా త్వరలో నీకు థ్యాంక్స్ చెప్పడానికి మీరే మాకు సహాయం చేయమని అడుగుచ్చు. గ్రీష్మకి తండ్రి మరి ఎటువంటి అనారోగ్యము మరి ఎక్కువ కాకుండా తండ్రి చాలా త్వరలో తను కోలుకొని ప్రభా రేపటి దినాన సంతోషంతో ఇక్కడికి రాగలగటానికి మీరే సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పిల్లలు అందరు కూడా గ్రీష్మ గురించి ప్రార్థన చేయండి, ఎవ్వరు మర్చిపోద్దు, సరేనా? ఓకే, నెక్స్ట్ తనిష్క, ప్రైస్ తెలడమ్మ, ప్రైస్ తెల.
చాలా బాగుంది, వెరీ నైస్, సింపుల్ గా ఉంది, చాలా బాగుంది. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు బాగా కనిపిస్తున్నాయి, అంతకుముందు అంత కనిపించలే కానీ ఇప్పుడు చాలా బాగా కనిపిస్తుంది. ఓకే నెక్స్ట్, గాడ్ బ్లెస్ యు. ఖుషి జోషి ఏం చేస్తున్నారు? ఖుషి ఖుషిగా ఉన్నారు అక్క. మీరు కాసేపు వీడియో ఆఫ్ చేసేసారు. చాలా చాలా బాగున్నాయి పిల్లలు, చాలా బాగున్నాయి, భలే ఉన్నాయి పిల్లలు. ఫైన్. ఇది ఏంటి ఇక్కడ లీఫ్, ఇవన్నీ చెట్లు, ఇదంతా ఏంటిది? ఓకే ఓకే, వెరీ నైస్, చాలా బాగున్నాయి. జోషి ఎక్కడ చూస్తున్నావు జోషి? వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ, నైస్, సూపర్ గా ఉన్నాయి, సూపర్ గా ఉన్నాయి. కుట్టి కుట్టి కూడా వీడియో ఆఫ్ చేసింది. వెళ్ళు, యాక్షన్ సాంగ్ చేయలేదు కదా కుట్టి, నువ్వు చేయలేదా? చేయలే. ఓకే ఓకే, చూపించరానా? ఓకే ప్రైస్ కదా, నీ వర్క్ చూపించు. చక్కగా కైట్ లాగా ఇంకా డిజైన్ చేయాల్సి కదా, ఇంకా భలే ఉంటది, చాలా బాగుంటది. అడుగు మమ్మీని, చాలా బాగుంటది కైట్ అలా ఎగరై చక్కగా, చాలా బాగుంది నాన్న, నీ బుక్ లాంటించుకో, వెరీ నైస్. నెక్స్ట్ హాయ్ సాన్వి. మమ్మీ ఒక కైట్ ఇమ్మని నీకు ఆడుకోవడానికి. రియా రియా అగ పక్కన లాగా ఒకసారి రియాని. హాయ్ ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్. రియా ద కూర్చో చక్కగా, ఇవాళ లెసన్ విందు గాని కూర్చో. పారిపోయింది. ఓకే నెక్స్ట్, సాన్వి మాత్రం ఓపిక్ గా చక్కగా కూర్చుంటది. ఓ వచ్చింది, వెరీ గుడ్, చప్పట్లు కొడదాము రియాకి, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ అదే ఎవరు చేస్తున్నారు? నెక్స్ట్ నానా, ఏమైనా నువ్వు చేస్తున్నావా? నేను చేయట్లా. హాయ్ సాక్ష, బాగున్నావా? నీ వాటర్ బాటిల్ పక్కన పెట్టు మరి. వావ్ భలే ఉంది కైట్, చాలా చాలా బాగుంది. అన్ని బుక్ ఎంత చాలా చాలా బాగుంది, నువ్వే చేసావా? బుక్ కూడా భలే ఉంది, చాలా బాగుంది, వెరీ నైస్. ఓకే ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ప్రవీణ, మీరు హైదరాబాద్ కదా, కైట్ లగరేస్తారా మీరు? అందుకే బాగుంది. ఈసారి నీ కైట్ మీద జీసస్ లవ్స్ యు అని రాసి మరి ఎగరే, అందరికి సువార్త ప్రకటించున్నారు. బాగుంది తల్లి, బాగుంది బాగుంది, వెరీ గుడ్. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యు, బాగా చేసా, బాగా చేసా. ఇస్కిలా అండ్ పాసెస్, ప్రైస్ ది లార్డ్. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ఓకే నాన్న, బాగుంది, నీ వర్క్ బాగుంది, ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది చెక్ చేసుకో ఒకసారి, సరేనా? ఓకే ప్రిస్కిలా. నెక్స్ట్ రిషిత, ప్రైస్ ది లార్డ్. ఫోన్ అడ్డంగా పెట్టమ్మా రిషిత, ల్యాప్టాప్. ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యు. బాగుంది బాగుంది, అన్ని నోట్స్ లో పెట్టుకోవాలి, ఫైల్ చేసుకోవాలి, సరేనా? నెక్స్ట్ గాడ్ బ్లెస్ యు, ఆయుషిత అండ్ నిషిత. హలో, చేయలేదా? అబ్సెంట్ అయిపోయారా? ఓకే నాన్న,
రేపు వచ్చినప్పుడు ఈ వర్క్ కూడా చేసుకొని రండి, అప్పుడు మీ కష్టాన్ని ఉంటాయి మీ దగ్గర. ఓకేనా? గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్, హలో సింతల్లి. రియా ఏం చేస్తున్నావు? నీ కైట్ ఇది కలర్ఫుల్ గా చాలా బాగుంది, వెరీ గుడ్. వెళ్తుందా మరి అలా ఎగురుకుంటూ వెళ్ళిపోద్దాం అని నీ కైట్? ఓకే ఓకే, రియా నీ ఫేస్ చూపించు, సూపర్ గా ఉంది. నెక్స్ట్, ప్రైస్ ది లార్డ్. సాంజియన్, గాడ్ బ్లెస్ యు తమ్మి, సూపర్, వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు నానా. అలా చేశారా డిజైనర్? బాగుంది నానా, బాగుంది బాగుంది. సాంజియన్ సూపర్ గా ఉంది, గాడ్ బ్లెస్ యు. నీ ఫ్రెండ్ తో కూడా ఒక కైట్ చేయించాల్సింది. అయితే రోజు వస్తావా నువ్వు? వస్తున్నాడు ఇంచుమించు. నెక్స్ట్ నెక్స్ట్, సూపర్ గా ఉంది నాన్న, బాగుంది, వెరీ గుడ్. హాయ్ సెలీనా, సెలీనా మమ్మీ ఎలా ఉన్నారు? డాడీ ఎలా ఉన్నారు? మమ్మీ డాడీ అన్మ్యూట్ చేసుకో. ఎలా ఉన్నారు మమ్మీ డాడీ చెప్పు. బాగున్నారా? మరి నీకు చాలా బాగుంది అన్న కైట్, చాలా చాలా బాగుంది. సెలీనా నీకు ఎవరు చేసి పెట్టారు కైట్? ఎవరు తయారు చేశారు? చేసిందా? మమ్మీకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది కదా, మమ్మీకి చెప్పావా? థ్యాంక్ యూ మమ్మీ, చెప్పావా మరి మమ్మీకి? మమ్మీ కొరకు అందరం ప్రయత్నిస్తాం, డాడీ కొరకు ప్రయత్నిస్తాం, మళ్ళీ ప్రయత్నిద్దాం చివరిలో. ఓకే నెక్స్ట్, చరణ్. చాలా క్లియర్ గా కనిపిస్తుంది తిన వర్క్ మరి, ఎట్లాగ భలే అరేంజ్ చేసావు నువ్వు మాత్రం నీ సెల్. చాలా బాగుంది అన్న, వెరీ గుడ్, చాలా చాలా బాగుంది. హాయ్ షెర్లిన్. షెర్లిన్ హ్యాంగ్ అయిపోయింది, రోజు చాలా క్యూట్ గా ఉంది కదా. షెర్లిన్ స్మైల్ చూసా? డ్రెస్ స్మైల్ లేదు, హ్యాంగ్ అయిపోయింది. చెప్పినానా షెర్లిన్? ప్రైస్ తలా, నీ వర్క్ ఏది? నీ కైట్ ఎక్కడ ఉంది? ఉందా? ఎగిరిపోయిందా? సూపర్ గా ఉందా? చాలా చాలా బాగుంది, చక్కటి చక్కటి డిజైన్ చేసావు, చాలా బాగుంది షెర్లిన్, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. ఓకే హాయ్ శిలోని, ఏంటారో ఈ రోజు ఇలాగ అయిపోయారు మీరు చీకట్లో? గాడ్ బ్లెస్ యు తమ్మి, అదేంటి మీ భలే క్లౌడ్స్ లోకి వెళ్ళిపోతుందిరా, భలే ఉంది. అక్కడ ఏంటి క్లౌడ్స్ ఉన్నాయి, ఇంకేంటో ఉన్నాయి అక్కడ. ప్రైస్ తెలార్, ప్రైస్ తెలార్ జోయాష్, సరిగ్గా కనిపించట్లేదు ఈ రోజు మీరు. ఓకే బాగుంది నాన్న, చాలా బాగుంది. ఏ తమ్ముడు కైట్ ఏది? వినిపించలా కనిపించలా? తను ఏరోప్లేన్ చేశాడు అక్క. అవునా? అదే ఏంటి అలా కానీ క్లౌడ్స్ కనిపిస్తున్నాయి. ఏరోప్లేన్ కైట్ ఆ షేప్ లో చేశాడు అనమాట, చాలా చాలా బాగుంది. అందరికంటే ఫాస్ట్ గా వెళ్ళిపోదాం అని కదా, చాలా బాగుంది. చిలోని బాగుంది అన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్. నెక్స్ట్, గాడ్ బ్లెస్ యు తమ్మి, సూపర్, వండర్ఫుల్, చాలా బాగుంది అన్న. అరే మీ వెనకాల ఈ చార్జర్ అట ఇలా హ్యాంగ్ అవుతుంది కదా, దాన్ని ఏమన్నా చేయగలరా మీరు కొంచెం? ఎందుకో నాకు అది చూడగానే ఏదో అంత. ఓకే నాన్న, చాలా చాలా బాగుంది, వెరీ గుడ్, సూపర్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి ఇద్దరు కూడా, చాలా బాగుంది. నీ ఫేస్ కనపట్లు చింతల్లి. ఓకే నాన్న, సూపర్ గా ఉంది, చాలా బాగుంది, గాడ్ బ్లెస్ యు. హాయ్ షెర్లీ, సుజన్, ప్రైస్ తెలా,
చాలా బాగుందన్న, వెరీ నైస్. మీరు హైదరాబాద్ లో ఇద్దరు బాగా చేశారు కదా, వైజాగ్ లోనా? హైదరాబాద్ లోనేమో అక్కడ బాగా ఎగరేస్తారు కదా, మీరు ఎన్నిసార్లు వేసారు అలాగని అడుగుదాం అంటున్నాను. ఓకే 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 నాన్న, ప్రైస్ తలా. నెక్స్ట్ అన్ని అండ్ సోనీ, మీరు ఎక్కడ? అన్ని అండ్ సోనీ వీళ్ళు వైజాగ్ అనుకుంటా. బాగుంది, ఇది ఒకటే కనిపించింది, ఇంకోటి కనిపించలే. అబ్బో బలే బలే చేసాను నిజంగా, వచ్చేసావు అది ఎగురుతా ఉంటే అందరికి అది అందరు అడుగుతారు కదా. ఇందాక అదే అన్న, చాలా చాలా బాగుంది నాన్న, మీ అందరి కైట్ మీద కూడా అట్లా పెట్టుకుని ఎగరేసేయండి ఒకసారి, అందరికి సువార్త వెళ్ళిపోతుంది అందరికి, సరేనా? చాలా బాగుంది, వెరీ నైస్ నైస్ నైస్. నెక్స్ట్ గాడ్ బ్లెస్ యూ. హాయ్ కుందనా, వీళ్ళు యాక్షన్ సాంగ్ భలే చేశారు ఇద్దరు. అవునా, ఏదో ఒక రోజు ఇద్దరిని కలిపి ఒకసారి నిలబెట్టేద్దాం. అరే పర్లేదు అన్న, మీరు మ్యూట్ చేసి అన్మ్యూట్ చేసుకోకపోయినా పర్వాలేదు, మీ వర్క్ చూపించండి, చూపించండి హోంవర్క్ చూపించండి. అబ్సెంట్ అయిపోయారా? అబ్సెంట్ అయ్యారా? ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం. అన్మ్యూట్ చేసుకోండి, లేతే మైక్ ఆన్ చేయండి. గట్టి మాట్లాడండి, వినిపించట్లా మాకు. అంటే వర్క్ ఉంది కదా అక్క, అది మీరు పంపిస్తారేమో చూసాము, మాకు తెలియదు మేమే చేసేసుకోవాలని. అవునా, మీకు తెలియలేదు? నిన్న లెసన్ విన్నారా మీరు? ఆ విన్నాం అక్క. ఆ లెసన్ విన్నప్పుడు లాస్ట్ లో అక్క చూపించింది కదా నాన్న. అవునా, అలా మనం అలా కూడా లెసన్ విన్నప్పుడు కూడా ఏం చూపిస్తున్నారు అన్ని అలా మనం అబ్జర్వ్ చేస్తా ఉంటే, అక్క చూపించిందే కాకుండా అందులో నుంచి మనకి ఇష్టమైనది ఏదన్నా తయారు చేయొచ్చు. ఈసారి అలా చేద్దాం, సరేనా? అలా బాగా వినండి, బొమ్మలు ఏం చూపిస్తున్నారో చూడండి, అక్క వాళ్ళు ఏం చూపించినా మీరు ఇంకా స్పెషల్ గా ఉండాలంటే అందులో నుంచి ఏదన్నా తీసుకుని మీరు ఒక ఐటమ్ తయారు చేసుకుని రావచ్చు, సరేనా? మరి ఈసారి అలా అయ్యో అక్క పంపించలేదు నేను చూడలేదు అనుకోవద్దు, మీరు ఏదో ఒకటి తయారు చేసుకుని రండి. తర్వాత స్టేటస్ లో అది గ్రూప్ లో కూడా ఉన్నది నాన్న, గ్రూప్ లో పెట్టింది అక్క చక్కగా క్లౌడ్స్ లో అది ఉన్నట్టు పెట్టింది, ఎంత బాగుందో తెలుసా అది. ఓకే, ఈ రోజు మిస్ అయిపోయారు, రేపు పొద్దున్న నుంచి అలా మీరు తయారు చేసుకున్నారు, సరేనా? డోంట్ వరీ, రేపు పొద్దున్న తయారు చేసుకోవద్దు. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ప్రైస్ తలాడ్ పిల్లలు, నెక్స్ట్ నెక్స్ట్ హా చెప్పు హనీ. హనీ బాగుంది బాగుంది, చాలా బాగుంది, వెరీ నైస్, చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ అందరు కూడా ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారు, హ్యాండ్ రైజ్ చేయండి పిల్లలు, ఎవరైనా ఉన్నారేమో ఒక్కసారి. అందరు చూపించినట్టున్నారు, ఓకే సార్. అందరు మీ టైట్స్ అన్ని పట్టుకోండి, ఇలా ఒకసారి చూద్దాం. జాయింట్ లిల్లీ వాళ్ళు చూపిస్తున్నారు, జాయింట్ లిల్లీ, జాయింట్ లిల్లీ వాళ్ళు మర్చిపోయావా? సూపర్ గా ఉంది, చాలా చాలా బాగుంది, వెరీ నైస్, సూపర్ గా ఉంది. ఈ రోజు లిల్లీ జాయ్ అండ్ రూత్ రాలేదు కదా. ఓకే నాన్న, చాలా చాలా బాగా చేశారు, సూపర్ గా ఉంది, గాడ్ బ్లెస్ యూ. ఒకసారి అందరు పాకెట్ పట్టుకోండి ఒకసారి, మీ అన్ని కూడా చూద్దాం. అక్క అలా ఫోటో తీయడం వస్తుందా నీకు? అక్క స్క్రీన్ షాట్ తీస్తావా? ఓకే నీరజ్, స్క్రీన్ షాట్ తీయము అందరిని ఒక్కసారి అట్లాగా, అందరు చాలా మంది ఆఫ్ చేసుకుంది. అయ్యో ఏంటి, అందరు అలానే పట్టుకోండి, మేము తీసుకుంటాం. ఒకసారి పట్టుకోండి, అంత మీ ఫేస్ కూడా కనిపించేలాగా పట్టుకోండి. ఏం చేయాలి నీ కైట్ ఏది? మీ ఫేస్ కనిపించేలాగా పట్టుకోండి పిల్లలు, మీ ఫేస్ కూడా కనపడాలి.
వన్ మినిట్ నేను 5 నెంబర్స్ కౌంట్ చేస్తాను అంత అయిపోవాలి సరేనా 1 5 నెంబర్స్ కౌంట్ చేస్తాను అంత వరకు మీరు పట్టుకున్నాను చింత లే ఓకే రెడీ స్టార్ట్ గో 1 2 3 4 5 ఓకే అన్ స్పాట్ లైట్ తీస్తే వాళ్ళు కనిపిస్తారా అయిపోయిందా శమక్క ఓకేనా అయింది ఓకే పిల్లలు ఉన్నారు మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారు ఒక రోజు మనందరం కూడా అలా గాలిలో ఎలా చేద్దాం మనం ఏసై సువార్తను దాని మీద రాసి అలా ఎగరేద్దాం పిల్లలు అది చూసిన వాళ్ళందరూ కూడా ఏసైను అంగీకరించాలి మనం ప్రార్థన చేద్దాం సరేనా పిల్లలు ఓకే ఓకే అందరికి గాడ్ బ్లెస్ యూ సూపర్ సూపర్ గా ఉంది మీ వర్క్ అంతా ఒక్కసారి మిన్నీ అక్క నువ్వు మాకు ఒక్కసారి పాట నేర్పించేస్తే మేము వెళ్ళిపోతాం అక్క లెసన్ లోకి మిన్నీ అక్క Aaron, are you ready with your homework? Aaron, are you ready with your homework? No. Okay. Oh, okay. Okay, Nana. God bless you. Okay, Shirley, me place la petko. Is on kedra mo chenni. Andar chenni. Nicho andar. Inda next ko na pata mam chedam pilal. Okay na. Are you ready? Oh yes, yes, Jesus. చట్టగా నన్నే చేసావా ఓ బల్లె 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మ నాలో నింపగనే జీవిగనై తినయా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మానాలు నింపగనే జీవిగనై తినయా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయ నీకే చేస్తాను బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయ నీకే చేస్తాను చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా ఓ బల్లె 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మ నాలో నింపగనే జీవికనై తినయా నీ రూపం నాకిచ్చుటయే బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయ నీకే చేస్తాను బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయ నీకే చేస్తాను సూపర్ పిల్లలు సూపర్ వండర్ఫుల్ సూపర్ గా చేశారు థాంక్యూ అక్క ప్రైస్ లార్డ్ అక్క మిన్నీ అక్క నీకన్నా బాగా వేస్తున్నారు తెలుసా పిల్లలందరూ సూపర్ నీకన్నా బాగా చేసేస్తున్నారు అని బర్త్డే కి ప్రార్థన చేసేసాక అప్పుడు నువ్వు చెప్తావా ఎవరిలోని సరే సరే మర్చిపోతాం మళ్ళీ తను ఎక్కడుందో చూస్తా అని ప్రైజ్ ద లార్డ్ పిల్లలు మరి అందరం కూడా యానీ అక్క గురించి ప్రార్థన చేద్దాం బర్త్డే కి విషెస్ చెప్దాం ఒకసారి మీరు చెప్పండి
అందరు అన్మ్యూట్ చేసుకొని చేయండి, విష్ చేయండి. అవుతుందా మీకు అన్మ్యూట్ అవుతుందా? ప్రార్థన చేద్దాం. అందరూ చేతులు జోడించండి, కళ్ళు మూయండి. మీకు వందనాలు ప్రభువా. మరి అని నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. బిడ్డ చిన్న బిడ్డ తండ్రి, తన చదువులో మీరు తోడుంటున్నారు. అలాగే సండే స్కూల్లో ప్రభు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చి బిడ్డను నడిపిస్తున్నారు నాయన. మరి బిడ్డ ఎదుగు చూంటనగా తండ్రి, మరి మనుషుల దయందునో దేవుని దయందునో ఎదుగటానికి మీరు కృప చూపించండి. ముఖ్యంగా తల్లి గర్భంలో పడక మునిపోయి నువ్వు ఏర్పాటు చేసుకున్న బిడ్డ తండ్రి, నువ్వు రూపొందించిన బిడ్డ ప్రభు, నీ చేతులతో తయారు చేసుకున్న బిడ్డ తండ్రి, మరి బిడ్డ ప్రభు తన జీవితకాలం అంతట్లో నీకు నమ్మకమైన బిడ్డగా ఉండటానికి మీరు సహాయం చేయండి. అలాగే తండ్రి, మరి ఈ రోజు ఎలాగైతే ఆమె ఆ బిడ్డ తండ్రి నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందుకున్నదో, అలాగే ప్రభు తన దీర్ఘాయుషుతో నింపబడి తండ్రి దీర్ఘకాలంగా ప్రభు బిడ్డ అనేకమైన సంవత్సర దయాకిరీటాలు పొందుకోవటానికి మీరు బిడ్డను దీవించండి తండ్రి. అలాగే తన బ్రదర్ ని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇద్దరు కలిసి ప్రభు నీ సన్నిధిలో ఎంతో సంతోషంతో గడుపుతూ ఉంటుండగా వాళ్ళ జీవితకాలం అంతట్లో నీ పరిచర్యలో ముందుకు వెళ్ళటానికి కూడా సహాయం చేయండి. అలాగే సమయంలో తల్లిదండ్రులను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి పరిచర్యలో గురి మీకు తోడుండండి తండ్రి. కుటుంబాన్ని మీరు ఆస్వాదిస్తున్నారు, దీవిస్తున్నారు తండ్రి. మరి ఆ బిడ్డ ప్రభు ఇంకనూ తండ్రి అనేక ఆశీర్వాదాలతో నింపబడటానికి దీన్ని మీరు ప్రత్యేకించి బిడ్డను దీవించమని అడుగుచు. బిడ్డను మీ చేతుల్లో పెట్టుకుంటూ బిడ్డలందరూ కూడా ప్రభు, చిన్న బిడ్డలందరూ కూడా బిడ్డ కొరికి సమయంలో ప్రార్థిస్తూ ఉంటుండే. అన్ని ప్రార్థనలకు మీరు తగిన సమయంలో జవాబు దయచేయగలరు నమ్మి నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో బ్రతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు అని అలెక్స్, నీకు కూడా గాడ్ బ్లెస్ యు. థాంక్ యూ పెద్దమ్మా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే విక్టర్. చూసావా? చూసాను పెద్దమ్మా, చాలా థాంక్స్ పెద్దమ్మా. ఓకే ఓకే ఓకే. ఏదో ఒకసారి చూపించు, అందరూ చూస్తారు. థాంక్ యూ శ్యామల పెద్దమ్మా, థాంక్ యూ పెద్దమ్మా, థాంక్ యూ, థాంక్ యూ అమ్మా. మే గాడ్ బ్లెస్ యూ. ఓకే, లక్ష్మిలోకి వెళ్ళిపోదామా? మరి లక్ష్మి విందామా? చెప్పి నాకు చేస్తే నచ్చిందా చూడు. అమ్మా 424 ఎవరు అలా చేయొచ్చుంది? ఆ పేరు కూడా రీనేమ్ చేయలేదు 424. అమ్మా 424 అని అమ్మాయి చేయొచ్చు చెప్తుంది, ఆ ఫోన్ రీనేమ్ కూడా చేసుకోలేదు అమ్మాయి. ప్రజ్వల చేసింది అన్న, కానీ మళ్ళా వచ్చినట్టుంది. అమ్మాయి నేర్పించాలమ్మా ప్రజ్వల, అమ్మాయితో మాట్లాడి అమ్మాయి పేరు కనుక్కొని అమ్మాయికి నేర్పించండి ఎలా ప్రీనేమ్ చేసుకోవాలో. దీని అస్మాను అలాగే చేస్తుంది. క్యాథరిన్ పాప, క్యాథరిన్ క్యాథరిన్ అమ్మ క్యాథరిన్ అనుకుంటున్నా. క్యాథరిన్ ఏదో ఒకసారి స్పాట్ లైట్ చేయండి, చెప్తాను మాట్లాడతాను ఒకసారి. 424 స్పాట్ లైట్ క్యాన్సర్స్. అమ్మ క్యాథరిన్ నీకు నీ పేరు ఎలా చెప్తారు రీనేమ్ చేసుకొని నేర్చుకుంటావా? హలో, హ్యాంగ్ అయిందమ్మా తల్లి? అనుకుంటా. సర్లేమ్మా, మీరు కంటిన్యూ చేసేయండి, తర్వాత చూద్దాం. ఓకే చెప్పు. హలో చెప్పు. వినిపిస్తుందా? కనిపిస్తుందా? వినిపిస్తుంది. ఏది కనిపిస్తుందా ఏమైనా? కనిపిస్తుంది. ఆమె అమ్మి, ఆమె తల్లి మరియు తోబుట్టు. ఓకే ఓకే ఓకే. పిల్లలు అందరం కూడా లెసన్ విందాము. అందరం లెసన్ విందామా పిల్లలు?
చిన్ని ప్రార్థన చేసుకుందాం పిల్లలు. ఎక్కడ వాళ్ళు అక్కడ చక్కగా నీల్ డౌన్ చేయండి. 1 2 3 ఏసే నాతో మాట్లాడేసే అని ఎవరికాలే అడగండి పిల్లలు. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభా మా తండ్రి, మీకే వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. ఈ సాయంకాల సమయంలో మేము వాక్యం నేర్చుకోవడానికి మీ సన్నిధిలో మేము కూర్చుని ఉంటుండగా తండ్రి, మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా. మా హృదయాలు మీరు తెరవండి తండ్రి. మరి మీ పరిశుద్ధాత్మ నడిపింపు నాకు దయచేయమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ఏసుని అడుగుతున్నాను మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. క్రైస్తలాడు పిల్లలు, ఎవరి ప్లేస్ లో వాళ్ళు చక్కగా కూర్చోండి. మీ పెన్, మీ నోట్బుక్, మీ బైబిల్ అన్ని మీ దగ్గరే ఉన్నాయా? మీ వాటర్ బాటిల్ కూడా మీ దగ్గరేనా ఉందా పిల్లలు? సరేనా, సిద్ధంగా ఉన్నారైతే ఓకే. ఈరోజు ఒక లెసన్ మనం నేర్చుకుందాము. లెసన్ అంత ముగింపులోకి వచ్చేసరికి మీరు ఒక మంచి డెసిషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను పిల్లలు. అలా తీసుకుందామా మనం? మరి అందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? ఓకే ఓకేనా శ్యామక్క? సరే పిల్లలు, ఇక్కడ మీకు ఒక ఆమె కనిపిస్తున్నారు కదా. ఆమె ఎవరు అని అంటే ఏమీ కార్మైకల్. ఆమె పేరేంటి చెప్పండి పిల్లలు? ఏమీ కార్మైకల్. ఆమె ఒక గొప్ప మిషనరీ పిల్లలు. ఆ మిషనరీ గురించి మనం బోల్డ్ విషయాలు ఈ రోజు నేర్చుకున్న పోతున్నాం పిల్లలు. సరేనా, మీరు చక్కగా వినండి. శ్రద్ధగా మీరు రాసుకోవాల్సిన పాయింట్స్ కూడా మీరు రాసుకోండి. చివరిలో రివ్యూ గేమ్ కూడా ఉంటారు పిల్లలు, అడుగుతాను నేను ప్రశ్నలు అడుగుతాను మిమ్మల్ని. సరే, ఈమె 1867 డిసెంబర్ లో ఈమె 16వ తారీఖున ఈమె పుట్టింది పిల్లలు. అయితే ఈమె ఐర్లాండ్ లో పుట్టింది. ఈమె మమ్మీ ఎవరు అని అంటే క్యాథరిన్ కార్మైకల్. ఈమె డాడీ డేవిడ్ కార్మైకల్. వాళ్ళిద్దరు వాళ్ళ పేరెంట్స్ అనమాట. ఈ ఏమికి ఇంకా బ్రదర్స్ సిస్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు మొత్తం 7 మెంబర్స్. అయితే ఈ 7 మెంబర్స్ లో ఈమె పెద్దది అనమాట, పెద్ద కుమార్తె. ఆ ఇంట్లో భలే భలే ఉండేవాళ్ళు, చాలా చాలా సరదాగా ఉండేవాళ్ళు. సండే స్కూల్కి వెళ్తా ఉండేది, వాళ్ళ మమ్మీ కూడా మంచి మాటలు చెప్తా ఉండేది, ఇంట్లో చాలా హెల్ప్ఫుల్ గా ఉండేది, చాలా చాలా బాగుండేది పిల్లలు. మీరు కూడా ఇంట్లో బాగా హెల్ప్ చేస్తున్నారా ఇంట్లో మమ్మీకి పిల్లలు? చేస్తారా మీరు? మేము కూడా భలే ఉండేది పిల్లలు ఇంట్లో, అందరితో పాటు చాలా సరదాగా ఉండేది. అయితే వాళ్ళ ఇల్లు ఎక్కడుంది? ఐర్లాండ్ లోని మిల్లిస్లేలో ఉంది పిల్లలు. ఎక్కడుంది? ఐర్లాండ్ లో మిల్లిస్లేలో తన ఇల్లు అక్కడ ఉంది పిల్లలు. ఎవరి ఇల్లు ఉంది అక్కడ? ఏమి కార్మైకల్ హోమ్ అక్కడ ఉంది. రాసుకుంటారా? మీరు రాసుకున్నారా? అడుగుతాను నేను మళ్ళీ పిల్లలు మిమ్మల్ని. కార్మైకల్ ఇల్లు ఎక్కడ ఉంది? ఐర్లాండ్ లోని మిల్లిస్లేలో ఉంది పిల్లలు. సరేనా, అక్కడ ఎంత మంచి ఇల్లు ఉందో కదా, చాలా చాలా సంతోషం. ఆ ఇంట్లోనే ఆమె పెరిగింది పిల్లలు. ఆమె చిన్నతనంలోనే తన జీవితాన్ని దేవునికి అంకితం చేసేసింది. చిన్నప్పుడు మీలాగా చిన్నప్పటి నుంచి తను కూడా సండే స్కూల్కి వెళ్ళేది. సండే స్కూల్లో భలే భలే టీచర్ చెప్పే వాక్యాలు అన్ని నేర్చుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చి వాళ్ళ మమ్మీకి డాడీకి చెప్పేశారు పిల్లలు. నేను కూడా ఇక్కడ నేర్చుకున్న వాక్యాలన్నీ మమ్మీ డాడీకి చెప్తున్నారా? ఏమీ చెప్పేసేది చాలా చాలా. ఒకరోజు సండే స్కూల్ అక్కడ ఏం చెప్పిందంటే, మీరు ఏది అడిగినా కానీ దేవుడు మీకు ఇస్తాడు, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు అని చెప్పేసి ఒక రోజు సండే స్కూల్లో అక్క చెప్పింది. అదే సంగతి మళ్ళీ ఇంటికి రాగానే అమ్మకు చెప్దాం అనేసరికి టైం అయిపోయింది. ఆ రోజు ఫ్యామిలీ ప్రేయర్ లో అమ్మ కూడా అదే మాటలు చెప్పింది, నువ్వు ఏది అడిగినా గానీ ఏసే ఇస్తాడు, విశ్వాసంతో మనం అడగాలి అని చెప్పేసి ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని చెప్పినప్పుడు ఆ రాత్రి తను నిద్రపోయేటప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఎప్పటి నుంచో అనుకుంది అమ్మ భలే అందంగా ఉంటది, మరి అందమైన కళ్ళు, అమ్మకి బ్లూ ఐస్ చాలా చాలా బాగుంటాయి, అలాంటి ఐస్ నాకు కూడా ఉంటే ఎంత బాగుండు అనుకుంది. ఏమి కార్మికల్ ఐస్ ఎలా ఉండేవంటే బ్రౌన్ కలర్ లో ఉండేవి పిల్లలు. మనకి కూడా బ్రౌన్ గా కొంచెం కొంచెం బ్లాక్ గా ఉంటాయి కదా, అయితే తన కళ్ళు బ్లూ ఐస్. పిల్లలు మీకు కూడా ఎట్లా ఎప్పుడైనా మమ్మీ హెయిర్, నా హెయిర్ ఎలా ఉంది, మమ్మీ నోస్ ఎలా ఉంది, నా నోస్ ఎలా ఉంది అని చూసుకున్నా మీరు ఎప్పుడైనా? పిల్లలు ఏమీ కూడా వాళ్ళ మమ్మీ ఐస్ అంటే తనకి చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అయ్యదంటే చాలా బాగుంది, అప్పుడప్పుడు బ్లూ ఐస్ కదా, తను బ్లూ డ్రెస్ చేసుకుంటే భలే మ్యాచింగ్ గా ఉంటది అనుకుంది. అనుకుని చాలా సంతోషంగా ఏసైనా అడిగితే నాకు ఇస్తారు కదా అని ఆ రాత్ర తను చాలా సేపు ప్రార్థన చేసుకుని ప్రార్థన చేసుకుని నేను అడుగుతున్నాను ఏసయ్యా, నాకు కావాలి ఏసయ్యా, నాకు బ్లూ ఐస్ కావాలి, మమ్మీ లాగా నేను కూడా ఉండాలనుకుంటున్నాను ఏసయ్యా అని ప్రార్థన చేసుకుంది పిల్లలు. అయితే తెల్లవారు లేచి ఎవరిని చుడుకుండా అట్లా కళ్ళు మూసుకొని తడుగుకుంటూ తడుగుకుంటూ వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది అంటే మిర్రర్ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళిపోయి ఒకసారి కళ్ళు ఇట్లా అనుకుంటూ వెళ్ళి ఇలా ఓపెన్ చేసింది. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే తన కళ్ళు ఎప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉన్నాయి, కలర్ ఏమి చేంజ్ చేయాల,
తను ఒక్కసారి తన కళ్ళ నుంచి నీళ్ళు అలా కార్పిని చాలా ఏడుస్తా ఉంది. అయ్యో అంతలో వాళ్ళ మమ్మీ ఆ గదిలోకి ఎమీని లేపుదాం కదా అని వచ్చేసరికి ఎమీ అప్పటికే లేచిపోయింది. ఎందుకు చాలా యాంగ్జైటీగా ఉంది కదా, నా కళ్ళు తెల్లవారేసరికి మారిపోతా అనుకుంది తన ఐస్. ఐస్ అక్కడికి వస్తే ఏడుస్తా ఉంటే మమ్మీ చూసారే ఏమీ ఏమైంది నీకు ఏంటి ఏంటి అనేసరికి పట్టుకొని మమ్మీ మమ్మీ అని ఒకేసారి ఎక్కెక్కి ఏడుస్తుంది. ఎందుకు నువ్వు అలా ఏడుస్తున్నావు అంటే మమ్మీ నీ ఐస్ అంటే నాకు చాలా ఇష్టం, నీ కళ్ళు చూసినప్పుడల్లా అలాంటి బ్లూ కలర్ ఐస్ నాకు ఉంటే బాగుండు అనుకుంటా ఉంటాను, రాత్రి అంతా నేను ప్రార్థన చేసుకున్నాను, నువ్వు చెప్పే కదా ఐస్ అయితే అసాధ్యమైనది ఏమీ లేదు, అడిగితే ఇస్తానని చెప్పా కదా అందుకే నేను అలా అడిగాను, కానీ నా ఐస్ ఏమి మారలేదు అని చెప్పి ఏడుస్తా ఉంటే మమ్మీ ఎత్తుకొని ముద్దు పెట్టుకొని ఏం చెప్తుందంటే మనం దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి, అప్పుడు దేవుడు చిత్తం అయితే మనకి ఇస్తాడంటే మనం అడగాలి ఏది కావాలని అడగాలి, కానీ నీ చిత్తం అయితే నాకు ఇవ్వు ప్రభువా అని మనం అడగాలి. నువ్వు ఎప్పుడు అలా చేయకు సరేనా అని అంటే సరే మమ్మీ అని ఆ రోజు నుంచి ఏ విషయమైనా కానీ దేవా నీ చిత్తం అయితే నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేయడం మొదలు పెట్టింది పిల్లలు. చాలా సంతోషంగా తన చిన్ననాటి నుంచి కూడా దేవునికి తన తీర్థాన్ని అంకితం చేసుకుని నేను ఏసే కొరకు నేను జీవించాలి అనుకుంది. ఎందుకు తన చిన్నప్పటి నుండి ప్రతిరోజు సండే స్కూల్ వాక్యం వింటుంది, ఇంట్లో మమ్మీ డాడీ వాక్యం చెప్తా ఉన్నారు, చక్కగా ప్రతిరోజు ప్రార్థనలు గడుపుతుంది పిల్లలు. మీరు కూడా ప్రతిరోజు వాక్యం వింటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, మరి మీరు ఎలాంటి డెసిషన్ తీసుకున్నారు సరేనా? అయితే ఈమెకి 24 ఇయర్స్ వచ్చేసి పిల్లలు ఎదిగిపోయింది, మీలాగా ఉండి 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 కొంచెం పెద్దగా ఎదిగిపోయింది, అన్నయ్య లాగా అక్కయ్య లాగా అయిపోయింది కదా. 24 ఇయర్స్ తనకు వచ్చేసి పిల్లలు వచ్చేసి తను అయితే ఒక రోజు తను అనుకుంటుంది ఇంకా నేను నా జీవితం అంతా నేను దేవునికే అర్పించాలి అనుకుంది. ఒక రోజు 1886 లో ఇంగ్లాండ్ లో ఒక స్పిరిచువల్ లైఫ్ కాన్ఫరెన్స్ జరిగింది. అక్కడికి తను వెళ్ళింది పిల్లలు. ఏం జరిగింది అక్కడ? స్పిరిచువల్ లైఫ్ కాన్ఫరెన్స్. మళ్ళీ చెప్పండి ఒకసారి, స్పిరిచువల్ లైఫ్ కాన్ఫరెన్స్ అని అడుగుతాను మిమ్మల్ని. మళ్ళీ ఆ కాన్ఫరెన్స్ కు వెళ్ళింది, అక్కడ కిస్ వాక్ మూమెంట్ అనేది జరిగింది అనమాట. ఆ ప్రేయర్ మీటింగ్ లో తను అటెండ్ అయినప్పుడు దేవుడు తనతో మాట్లాడాడు. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే అంతవరకు వినని సంగతులు తను విన్నది, తను తన దేవునికి సమర్పించుకొని లోతైన విషయాలు దేవుడు నాతో మాట్లాడాడని దేవునితో గొప్ప సంబంధం ఏర్పాటు చేసుకుంది. ఇంకా నేను ఎటు చూడకూడదు అనుకుంది పిల్లలు. దేవుని కోసం నేను ఏమైనా చేయాలి అని ఒక నిర్ణయాన్ని తీసుకొని తను బయటికి వచ్చింది. ఆ మీటింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తను అనుకుంటుంది తన సొంత విషయాలన్నీ పట్టించుకోవడం మానేసింది, దేవుని కొరకే నేను ప్రయాసపడాలి అనుకుంది. అయితే తనకి ఎప్పుడు కూడా ఒక స్వరం వినిపిస్తా ఉండదు, నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు అక్కడికి వెళ్ళు అని స్వరం వినిపిస్తూ ఉండదు. ఏంటో స్వరం వినిపిస్తుంది చెప్పండి పిల్లలు ఒకసారి మీరు, నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు అక్కడికి వెళ్ళు అని. ఎందుకంటే ఆ టైంలో జపాన్ లో మిషనరీస్ తక్కువగా ఉన్నారు, అప్పుడు జపానికి నువ్వు మిషనరీగా వెళ్ళు అని అందరు చెప్తున్నారు. తన ఏమి ఆలోచనలో లేదు, అప్పుడు దేవుడు చెప్తున్నాడు నువ్వు అక్కడికి వెళ్ళు అని. అప్పుడు తను ఒక నిర్ణయం తీసుకుంది జపానికి ఒక మిషనరీగా వెళ్ళాలని. 1892 తను ఏం చేస్తుందంటే జపానికి ఒక గొప్ప మిషనరీగా వెళ్ళింది పిల్లలు దేవుని కృపను బట్టి. అంతకుముందు ఒక స్పిరిచువల్ లైఫ్ కాన్ఫరెన్స్ లో కిస్వెక్ వాళ్ళు ఆ మూమెంట్ వాళ్ళు తనకి హెల్ప్ చేశారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే జపాన్ వెళ్ళడానికి కూడా తనకి ఎంతగానో సహాయం చేస్తారు పిల్లలు. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళింది పిల్లలు ఏమి అక్క ఏమి కార్మైకల్ ఎక్కడికి వెళ్ళింది? జపాన్ వెళ్ళింది. అక్కడ మిషనరీగా తను అక్కడికి వెళ్ళింది పిల్లలు. అక్కడ తనకి భాష వచ్చా, మరి భాష కూడా రాదు కదా, తన డ్రెస్ చూడండి ఎలా ఉందో ఇప్పుడు, తన భాష మారిపోయింది, తన డ్రెస్ మారిపోయింది, అన్ని మారిపోయింది, పాపం అన్ని కొత్తగా ఉన్నాయి. ఇప్పుడు మీరు కూడా ఇక్కడ నుంచి ఎక్కడికో ఏ లండన్ కానీ అమెరికా కానీ ఎక్కడికైనా వెళ్ళిపోయారు అనుకోండి, మీకు తెలియని భాష అక్కడ మాట్లాడితే మీరు ఏం చేయగలరు? ఎంత కష్టమా కదా, అప్పటికప్పుడు అది నేర్చుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి. మళ్ళీ ఏబిసిడీలు ఫస్ట్ నుంచి నేర్చుకున్నట్లే అలాగే తన కూడా ఏం చేస్తుందంటే కొంచెం ఆ భాష నేర్చుకుంటా ఉంది. అక్కడ పరిస్థితులన్నీ తను అలవాటు చేసుకుంటా ఉంది. చాలా కష్టమైంది, ఒక 15 నెలలు అక్కడ ఉండి దేవుని పరిచర్య చేయగలిగింది పిల్లలు. అక్కడ నుంచి మళ్ళీ దేవుని పిలుపుని బట్టి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే చైనా వెళ్ళిపోయింది. అక్కడ నుండి దేవుని పిలుపుని బట్టి సిలోన్ వెళ్ళింది, శ్రీలంకలో ఉన్న సిలోన్ వెళ్ళింది. అక్కడ నుంచి ఇంగ్లాండ్ కూడా వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? చైనా వెళ్ళింది, శ్రీలంక వెళ్ళింది, ఇంగ్లాండ్ వెళ్ళింది. చెప్పండి ఒకసారి, చైనా వెళ్ళి, శ్రీలంక వెళ్ళి, అక్కడ నుంచి ఇంగ్లాండ్ వెళ్ళింది. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళింది అని చెప్పినాం, జపాన్ వెళ్ళింది. వెరీ గుడ్, ఫస్ట్ జపాన్ వెళ్ళింది, జపాన్ తర్వాత చైనా వెళ్ళింది, చైనా తర్వాత శ్రీలంక వెళ్ళింది, శ్రీలంక తర్వాత ఎక్కడికి వెళ్ళింది? ఇంగ్లాండ్ వెళ్ళింది పిల్లలు. ఇలాగా తను పరిచర్య చేస్తూ ఉండగా ఒకసారి ఏమైందంటే అక్కడ నుంచి డైరెక్ట్ గా ఎక్కడికి వచ్చిందంటే మన దగ్గరికే వచ్చేసింది పిల్లలు, ఇండియాకి వచ్చేసింది. గొప్ప సంగతి.
ఒకటి తను ఎక్కడో ఉన్న ఆమె ఎక్కడ ఎక్కడ తన ఐర్లాండ్ లో ఉండే ఆమె ఎక్కడ ఉండేది ఆమె ఎక్కడ ఉండేది పిల్లలు ఐర్లాండ్ ఎక్కడ ఉండేది ఐర్లాండ్ లో తను ఉండేది అయితే ఇప్పుడు అక్కడ నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది ఇండియా వచ్చేసింది ఇండియాలో తను పరిచర్య చేయడం ప్రారంభించింది తను ఇండియాలో మిషనరీగా వచ్చేసింది ఇండియా వచ్చిన తర్వాత బెంగళూరులో దిగింది అక్కడ కొంతమందితో కలిసి సువార్తను ప్రకటిస్తా ఉంది అయితే అంతకుముందు తను అక్కడ వాళ్ళు కొంచెం వైట్ గా ఉంటారు కదా ఇక్కడ వాళ్ళు మన ఇండియన్స్ ఎలా ఉంటారు కొంచెం బ్రౌన్ కలర్ లో ఉంటారు కదా బాగా వైట్ గా ఉంటారు కొంచెం బ్లాక్ బ్లాక్ గా బ్రౌన్ బ్రౌన్ గా అలా ఉంటారు కదా అయితే ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేసిందంటే నేను అలా ఉంటే నాతో ఎవరు ఫ్రెండ్షిప్ తీరు ఎవరు నాతో మాట్లాడరు కదా అనుకుని తను ఏం చేసిందంటే తన ఫేస్ తన బాడీ కలర్ కూడా మార్చుకునేది పిల్లలు ఎట్లా అంటే కాఫీ తోటి అది చేసుకునంట మరి ఎట్లా చేసుకునే వాళ్ళు ఆ ఫేస్ కలర్ బాడీ కలర్ కూడా దాని మీద రుద్దుకొని వెళ్ళిపోయేదంట పిల్లలు ఇప్పుడు ఫేస్ మేకప్ వేసుకుంటే అక్కడ బాగా వైట్ కనిపించాలని అలాగే తిని ఎలా వేసుకుంటా చూసారా నల్లగా కనిపించాలని ఫేస్ మేకప్ వేసుకుందంట పిల్లలు మనమైతే అలా చేస్తామా అని అంటాం కదా కానీ దేవుని కొరకు తను తగ్గించుకొని ఇండియాకు వచ్చి ఇండియాలో ఉన్న ప్రజలతోటి ఆ పిల్లలతోటి చక్కగా కలిసిపోయి వాళ్ళకి ఏ శ్రేణి గురించి చెప్పాలని తను తను తగ్గించుకొని వచ్చింది పిల్లలు ఎంతగా తగ్గించిందంటే తన డ్రెస్ లో కూడా మార్పు వచ్చేసింది అక్కడ వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు ఫ్రాక్స్ వేసుకునేవాళ్ళు ఇంకా ఏవేవో వేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత తను చూడండి చక్కగా శారీ కట్టుకుంది కదా శారీ కట్టుకుని అలవాటు లేదు ఆ పద్ధతి కానీ తను అలవాటు చేసుకుంది తన ఫేస్ కలర్ మార్చుకుని తన హెయిర్ కలర్ మార్చు అన్ని మార్చుకొని చక్కగా పరిచయం చేయడానికి తను ముందుకు వచ్చింది పిల్లలు అయితే ఇక్కడ 1901 దహనావూర్ దహనావూర్ పేరు గుర్తుపెట్టుకోండి పిల్లలు దహనావూర్ అని అంటారు దాన్ని 1901 దహనావూర్ లో ఆమె పరిచర్య చేస్తా ఉన్న సమయంలో ఒక భయంకరమైన సన్నివేశం అక్కడ జరిగింది పిల్లలు ఏంటి అని అంటే అక్కడ టెంపుల్స్ ఉంటాయి కదా హిందూ టెంపుల్స్ ఉంటాయి కదా ఆ టెంపుల్స్ లో ఆ విగ్రహాలకి చిన్న చిన్న పిల్లలను తీసుకెళ్లి పెళ్లి చేసేవాళ్ళు అంట విగ్రహాలకు ఎవరైనా పెళ్లి చేస్తారా కానీ అక్కడ వాళ్ళు ఆ ఇండియన్స్ అక్కడ ఆచారం ఏంటంటే ఈ పిల్లల్ని తీసుకెళ్లి ఆ విగ్రహాలకు పెళ్లి చేసి అక్కడే వదిలేసేవాళ్ళు ఇంకా వాళ్ళకి మమ్మీ లేదు డాడీ లేదు ఎవరు లేరు పిల్లలు ఆ భయంకరంగా ఆ చిన్న వయసులోనే ఆ టెంపుల్లో వాళ్ళు వదిలేస్తే పాపం ఏడుస్తూ అక్కడే ఉండేవాళ్ళు పిల్లలు అక్కడికి ఎవరెవరో వస్తా ఉండేవాళ్ళు భయంకరమైన మనుషులు అక్కడికి వస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు రోజు ఏడుస్తా ఉండేవాళ్ళు వాళ్ళకి ఏం అర్థమయ్యేది కాదు ఈ భయంకరమైన పరిస్థితి చీకటి ఏంటి అనుకుంటా ఏడుస్తా ఉండేవాళ్ళు ఆ టెంపుల్కి వెళ్ళి ఆ వెనక్కి వెళ్ళి కూడా ఏడుస్తా ఉండేవాళ్ళు అప్పుడు ఒక రోజు ఈ యొక్క ఎమి ఆ మాటలు ఆ ఏడుపు కూడా చాలా విన్నది ఇని వీళ్ళకి ఏదైనా నేను హెల్ప్ చేయాలి అనుకుంది అనుకుని కొంతమంది పిల్లల్ని తను తీసుకువెళ్ళి తన ఇంట్లో పెట్టుకుంది పిల్లలు అయితే చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకునే వాళ్ళు అంటే పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయేది ఈమ అని అనేవాళ్ళు అయితే అయింది కానీ తను మాత్రం పిల్లల్ని ఎందుకు ఎత్తుకెళ్ళిపోయేది ఆ భయంకరమైన పరిస్థితిలో నుంచి పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లిపోయి తను సేవ్ చేసింది పిల్లలు అయితే ఇక్కడ ఉన్న ప్రీనా అనే అమ్మాయి అక్కడ కనిపిస్తుంది కదా మీకు ఆ అమ్మాయికి 7 సంవత్సరాల వయసు అప్పుడు ఆ టెంపుల్లో ఆ అమ్మాయిని కూడా అలాగే ఆ ఒక విగ్రహానికి పెళ్లి చేసి అక్కడ వదిలేస్తే అక్కడ భయంకరమైన పరిస్థితిలో నుంచి ఆ ప్రీణ తప్పించుకొని వచ్చేసింది పరుగు 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 వచ్చేసింది వచ్చేసి ఆంటీ 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 వస్తుంది కానీ అక్కడ వాళ్ళందరూ ఆమె అమ్మ అంటే తిని కూడా అమ్మ అమ్మ నన్ను రక్షించండి నాకు హెల్ప్ చేయండి అని ఈ ప్రీణ అడిగింది ఏం పేరు తన పేరు ప్రీణ 8 సంవత్సరాల వయసు తనకి 7 సంవత్సరాల వయసులో ఆ టెంపుల్ నుంచి పరిగెత్తుకొని వచ్చింది అప్పుడు ఈ ప్రీణాని తన ఏం చేసింది తన ఇంటిలో దాచిపెట్టింది పిల్లలు ఆ రోజు నుంచి ఇంకా ఆ స్థితిగతులు అన్ని ఆ యొక్క ఇంకా చూడండి భారతదేశం విలువైన పిల్లలు ఎంతో మంది పిల్లలు ఆ టెంపుల్లో ఉన్నారు భయంకరమైన పరిస్థితుల్లో అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కూడా ఆ చిన్ని పాప ఆ 7 సంవత్సరాల ఆ వయసు పాప అన్ని చెప్పింది ఆ ఏడుస్తూ ఏడుస్తూ చెప్పింది పిల్లలు అయితే అనుకుంది ఏమి అనుకుంది ఈ చిన్నపిల్లలందరినీ కూడా ఏమైనా గానీ నేను రక్షించాలి అనుకుంది అనుకొని ఒక్కొక్కరిని కూడా తీసుకెళ్ళడం స్టార్ట్ చేసింది అయితే తనతో పాటు కొంతమంది అంటున్నారు ఎందుకు నువ్వు ఇలాంటి ఆ హిందూ టెంపుల్స్ కు వ్యతిరేకంగా నువ్వు చేస్తున్నావు నువ్వు అలా ఏమి చెయ్యొద్దు అని కొంతమంది మిషనరీస్ అడ్డుపెట్టారు కానీ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ పరిస్థితులు తెలియదు కాబట్టి ఇక్కడ పరిస్థితులు ఎలాంటి పిల్లలు ఆ భయంకరంగా ఆ టెంపుల్లో ఉండి ఎంతో శ్రమలు అనుభవిస్తూ వాళ్ళు ఉన్నారు కదా అలాంటి బానిసత్వం నుంచి వాళ్ళని తప్పించాలి అని చెప్పి ఈమె అనుకోదు వాళ్ళని దేవదాసి అని అంటారనమాట అది ఇప్పుడు మీకైతే అది అర్థం కాదు కానీ మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత మీకు అర్థమవుతుంది పిల్లలు
దేవదాసీలు అనేది చాలా భయంకరమైన పరిస్థితి. ఆ పరిస్థితిలో నుంచి వాళ్ళని తప్పించాలని ఈ ఏమి అక్క అనుకుంది పిల్లలు. అనుకుని వాళ్ళందరినీ కూడా తప్పించడానికి తన ప్రయత్నం చేస్తుంటే కొంతమంది మాత్రం ఆటంకపరిచారు. కానీ తను మాత్రం దాని అంతా అడ్డుపెట్టుకుని ఏం చేస్తుందంటే ఎలాగైనా వాళ్ళని రక్షించాలని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తీసుకొస్తూ అలాగ చివరికి 1000 మంది పిల్లలు తను సేవ్ చేసిన పిల్లలు. ఏ వయసు నుంచి వాళ్ళు ఉండేవాళ్ళు అంటే 3 నెలల వయసులో నుంచి 3 సంవత్సరాల వయసు నుంచి కూడా 3 సంవత్సరాల వయసు నుంచి కూడా ఆ టెంపుల్లో వదిలిపెట్టేసేవాళ్ళంట. అయ్యో ఎంత విచారకరమైన సంగతి కదా. మన పక్కన మమ్మీ లేకపోతే మనం డాడీ లేకపోతే ఎంత ఏడుస్తామో కదా. పాపం ఆ పిల్లలకి మమ్మీ లేదు డాడీ లేదు ఎవరు లేరు. ఆ టెంపుల్లోనే ఆ చీకట్లోనే అక్కడే ఉండాలి. సరిగ్గా ఎవరు అన్నం పెట్టేవాళ్ళు కాదు, ఎవరెవరో పెద్దవాళ్ళు వస్తా ఉండేవాళ్ళు. భయం భయంగా ఏడుస్తూ అట్లా అట్లా చూస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏడుస్తూ ఉండేవాళ్ళు. ఆ పరిస్థితులన్నీ అర్థం చేసుకుంది ఏమి అక్క, అర్థం చేసుకుని అక్కడి నుంచి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని సేవ్ చేయడం స్టార్ట్ చేసింది పిల్లలు. అయితే తర్వాత కొంతమంది తనకి ఎంతగానో సహాయం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు పిల్లలు. ఈ వీళ్ళందరినీ ఈ పిల్లల్ని తను ఏమనేది అని అంటే వీళ్ళ యొక్క లోటస్ బడ్స్, ఈ చిన్న చిన్న పిల్లలు కూడా ఎంత చిన్న పిల్లలు చూసారా, ఇలాంటి పిల్లల్ని ఆ టెంపుల్లో వదిలేసేవాళ్ళు అనమాట. అయితే వీళ్ళందరు మనం రోజ్ బడ్స్ కానీ లోటస్ బడ్స్ కానీ ఇలాంటి ఏమైనా దొరికితే మనం ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం కదా. వాటిని మనం దగ్గరగా తీసుకుంటాం ఫ్లవర్స్ ఎంత హ్యాపీగా ఉంటుందో. అయితే ఈ చిన్న పిల్లల్ని కూడా ఒక రోజ్ ఫ్లవర్ కానీ ఒక లోటస్ బడ్స్ కానీ తీసుకున్నప్పుడు ఎంత మృదువుగా ఎంత చక్కగా మనం దాచిపెట్టుకొని వాళ్ళని ఎంతో చేస్తాము. అలాగే ఈ చిన్నపిల్లల్ని అంత భద్రతగా తన దగ్గర పెట్టుకుని పోషించారు పిల్లలు. అయితే ఈ పిల్లల్ని చూడడానికి కొంతమంది స్త్రీలు కూడా తనకి సహాయం చేసేవాళ్ళు. కష్టం కదా చూడండి పిల్లలు, హిందూ దేవాలయాల్లో పిల్లలు ఎలా ఉండేవాళ్ళో ఇలాంటి భయంకరమైన పరిస్థితి చూడండి. పెద్ద పెద్ద వాళ్ళు ఎంత భయంకరంగా ఉన్నారో వాళ్ళందరూ అలాంటి పెద్ద పెద్ద వాళ్ళ మధ్యలో ఈ చిన్న పిల్లలు నలిగిపోతా ఉండేవాళ్ళు అనమాట. ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి ఆమె ఏమి అక్క వాళ్ళని తప్పించింది పిల్లలు. అయితే ఈ హిందూ దేవాలయం పక్కన ఎలా ఉండేదో చూసారా, బయట అంత భయంకరంగా ఉంది. వాళ్ళని తీసుకెళ్లి ఆ లోపల పెట్టేసే వాళ్ళని అంత లోపల చీకటిగా ఎలా ఉందో చూసారా, ఆ చీకట్లో భయంకరంగా ఉండేది పిల్లలు. అక్కడ నుంచి వాళ్ళని తప్పించింది. భారతదేశంలోని తమిళనాడులో దహనావర్ చుట్టూ ఉన్న దృశ్యం ఏంటంటే ఇక్కడే దహనావరు ఉంది పిల్లలు. తను ఏం చేసిందంటే ఆ పిల్లల కోసం ఒక నర్సరీ కాటేజెస్ తను ఏర్పాటు చేసింది పిల్లలు. ఇక్కడ తను తీసుకొచ్చిన పిల్లలందరినీ అక్కడ పెట్టేది, వాళ్ళకి చదువు నేర్పించింది, ఇంకా చాలా చాలా అన్ని సౌకర్యాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి దేవుని గురించి బోధ చేసేది పిల్లలు. వాళ్ళ గొప్ప వాళ్ళు కూడా తిరిగి గొప్ప మిషనరీస్ అయిపోవాలనుకుంది. వాళ్ళందరికీ దేవుని తెలియపరిచింది, రక్షణ సువార్తను వారందరికీ కూడా ప్రకటించింది పిల్లలు. అయితే భారతదేశంలోని తమిళనాడులో దహనావూరు చుట్టూ ఉన్న దృశ్యం ఇది. ఇప్పుడు మనం చూసాం కదా ఈ ఊరు దహనావూరు వద్ద ఉన్న కాటేజెస్ మనం చూసేసాము. ఇప్పుడు దహనావూరు వద్ద పిల్లలతో ఆమె ప్రియమైన కార్మికుల్లో ఒకరు. ఈమె ఏం చేసిందంటే చాలా మంది పిల్లలు 1000 పీపుల్ ఉన్నారు కదా పిల్లలు, వాళ్ళందరినీ ఆమె అప్పుడే చూడగలదా, చూడలేదు కదా. ఆమె తనతో పాటు కొంతమందిని స్త్రీలు కూడా ఉండి తనకి హెల్ప్ చేస్తా ఉన్నారు పిల్లలు. అయితే ఒక రోజు ఏమైంది, వాళ్ళు చక్కగా ఎదిగి పెడుతుండని చక్కగా పెద్ద పెద్దగా అవుతా ఉన్నారు కదా, వాళ్ళందరినీ మద్రాస్ టూర్ కూడా తీసుకెళ్ళింది. ఆ బీచ్ కూడా చూపించింది. వాళ్ళు భలే ఎంజాయ్ చేస్తున్నారు, ఎప్పుడు అలా బయటికి రాలేదు, అలా చీకట్లో మగ్గిపోతున్న వాళ్ళని తీసుకొని తన ఇంటి వద్ద పెట్టి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి చదువు నేర్పించి దేవుని గురించిన సువార్తను వారికి చెప్పింది. వాళ్ళు దేవునిలో చక్కగా ఎదుగుతా ఉన్నారు. ఒక రోజు వాళ్ళకి మద్రాస్ కూడా తీసుకొచ్చి ఆ ప్లేసెస్ అన్ని చూపించింది పిల్లలు. ఒక మంచి సినిమా కూడా చూపించింది, ఫస్ట్ టైం అంట వాళ్ళు చూసారట అలాగా. మరి అయితే వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేశారు. అయితే ఈమె మరి కొంతకాలం అయిన తర్వాత తను చనిపోయే ముందు ఒక 20 సంవత్సరాల ముందు ఏమైందనంటే ఆమెకు మరి వెన్నెముకలో చాలా బాధ వచ్చేసిందంట. ఆ బాధ వచ్చినప్పుడు ఇంకా తను బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉండిపోయి మంచం మీదే ఉండిపోయింది. అప్పుడు చాలా చాలా పుస్తకాలు కూడా తను రాసింది పిల్లలు. రాసినప్పుడు తను ఎన్ని పుస్తకాలు రాసింది అని అంటే మరి 35 బుక్స్ తను రాసింది. 35 రాసింది. ఎందులో నేను ఒక 2 పుస్తకాల పేర్లు చెప్తాను. ఎడ్జెస్ ఆఫ్ హిస్ వేస్, గాడ్స్ మిషనరీ. ఏం రాసింది పిల్లలు, కనీసం గాడ్స్ మిషనరీ అనే పేరు మీరు గుర్తు పెట్టుకోండి. ఇంకొకటి ఎడ్జెస్ ఆఫ్ హిస్ వేస్. తను ఆ యొక్క 35 పుస్తకాలు రాసింది. అందులో ఒక 2 పేర్లే మీకు చెప్తున్నాను, ఎందుకంటే అన్ని పేర్లు మనకి ఎలాగో జ్ఞాపకం ఉండవు. మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత మీరు చక్కగా అవన్నీ కూడా తెలుసుకుందరు కానీ సరేనా. తను 35 రకాల పుస్తకాలు ఆ గదిలో కూర్చొని తను రాసింది పిల్లలు. తన సమయం అంతా కూడా దేవుని కొరకే వెచ్చించింది. అక్కడ ఒక ప్రార్థన మందిరం కూడా ఉంది. వాళ్ళందరూ కలిసి ఇక్కడ ప్రార్థనలు చేసుకునే వాళ్ళు.
అక్కడ చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు గొప్ప సమాధానం వాళ్ళకి ఇచ్చారు. అసాధ్యమైనది ఏమైనా ఉందా? లేదు కదా పిల్లలు. అయితే ఒకరోజు ఆ పిల్లలందరితో కలిసి తను సంతోషంగా ఉన్న సమయంలో వాళ్ళు ముద్దాడుతా ఉంది. అప్పుడు వాళ్ళ కళ్ళలో చూసేసరికి ఆ బ్రౌన్ ఐస్ కనిపించినాయి. ఒకేసారి ఎమి కూడా కళ్ళల్లో నీళ్లు కారుతా ఉన్నాయి. ఎందుకని తన చిన్న వయసులో అద్దం దగ్గరికి వెళ్ళి తన కళ్ళు చూసుకున్నప్పుడు కళ్ళల్లో నీళ్లు కారినాయి. ఎందుకని వాళ్ళ మమ్మీ ఐస్ నాకు రాలేదు అని. ఇప్పుడు కూడా తన కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకని ఈ ఇండియాలో ఉన్న ఈ చిన్న పిల్లల కళ్ళు తన కళ్ళు కూడా ఒకేలాగా ఉన్నాయని ఇప్పుడు అర్థమైంది తనకి. దేవుడు తన రూపంలో నన్ను చెక్కాడు, తన యొక్క ప్రణాళిక కలిగి నన్ను నిర్మించాడు. అందుకనే ఆ రోజు నేను అడిగిన దానికి కాదు అని చెప్పాడు. దేవుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రార్థనకి అవును అని జవాబిస్తాడు, ఒక్కొక్క ప్రార్థనకి కాదు అని జవాబిస్తా ఉంటాడు పిల్లలు. ఏదైనా దేవుని చిత్తానికి మనం అప్పగించినప్పుడు ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. ఈ రోజు ఎమి కార్మైకల్ ఆ పిల్లల్ని చూసినప్పుడు, ఆ కళ్ళు చూసినప్పుడు తనలో చెప్పలేని ఆనందం వచ్చి కళ్ళల్లో నీళ్ళు వచ్చింది. ఎందుకంటే ఆ తన కళ్ళు ఆ రోజు బ్లూ ఐస్ గా మారిపోయి ఉంటే ఈ ఇండియాకి వచ్చినప్పుడు తన స్కిన్ కి కలర్ వేసుకుంది, తన హెయిర్ కలర్ వేసుకుంది, తన శారీ అంతా డ్రెస్ అంతా మార్చుకుంది. ఒకవేళ ఐస్ కూడా బ్లూ అయిపోయి ఉంటే ఐస్ ఎలా మార్చుకుంటామని మార్చుకోలేము కదా. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే నీవు వెళ్ళి ఇండియాలో సువార్త ప్రకటించాలి అనేది దేవుని ప్రణాళిక. కాబట్టి ఆ రోజు ఆ చిన్న వయసులో తను ప్రార్థన చేసినప్పుడు దానికి కాదు అని జవాబిచ్చాడు పిల్లలు. కాబట్టి మీరు కూడా ఒక్కొక్కసారి కురుంగిపోవద్దు. మీరు ఎప్పుడు కూడా దేవుడు ప్రతిదానికి ఒక సమయం ఉంటది, ఆ సమయంలోనే దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఈ రోజు ఇండియాలో పరిచర్ చేస్తుంది వాళ్ళెవరు కూడా ఈమె ఇతర దేశస్తురాలు అనేది గుర్తు పట్టకుండా చక్కగా వాళ్ళతో పాటు కలిసిపోయి పరిచర్య చేసింది పిల్లలు. ఆమె చివరి రోజుల్లో 20 సంవత్సరాలు తను ఆ మంచం మీద తను ఉండిపోయి పుస్తకాలు రాసిందని మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. ఈ గదిలోనే తను ఉండి మరి ఎన్నో 35 రకాల పుస్తకాలు తను రాసింది. అయితే అందరు కూడా ఈమెని పేరు పెట్టి పిలిచేవాళ్ళు కాదు, అమ్మా అని పిలిచేవాళ్ళు. అంటే ఎంతో చక్కగా అమ్మా మీరు పిలవండి ఒకసారి అమ్మా. వెరీ గుడ్ పిల్లలు, మమ్మీ మమ్మీ అని పిలుస్తాం కదా మనందరం కూడా. అయితే ఈమె పెళ్లి చేసుకోలేదు, తనకి ఎవరు పిల్లలు లేరు. కానీ ఎంతమంది పిల్లలు ఉన్నప్పుడు ఇప్పుడు ఏసైనా ఎవరైతే అంగీకరించారో వాళ్ళందరూ కూడా తన పిల్లలే. తన దగ్గర ఆల్రెడీ 1000 మంది పిల్లలు ఉన్నారు, ఇంకా అసిస్టెంట్స్ ఎవరెవరు వాళ్ళందరూ కూడా ఈమెను అమ్మా అమ్మా అని పిలుస్తా ఉండేవాళ్ళు. ఎంత సంతోషం వేసుకోదు తన కడుపును పుట్టిన పిల్లల్లాగా వాళ్ళందరినీ కూడా ఎంతగానో ఆదరించింది పిల్లలు. మరి అంత గొప్పగా తన జీవితాన్ని అక్కడ గడిపింది. అయితే ఈమె 1951వ సంవత్సరంలో ఆమె చనిపోయింది. ఆమె చనిపోయినప్పుడు ఇక్కడే సమాధి చేశారు. దీని మీద కనిపిస్తుంది కదా అమ్మా అని రాశారు. కనిపిస్తుందా మీకు? దగ్గరగా చూస్తే కనిపిస్తారు పిల్లలు. అమ్మా అని రాశారు. 1951లో ఈమె చనిపోయింది. 83 సంవత్సరాలు ఉన్నాయి అప్పటికి. ఈమె తోన ఊర్లోనే ఆమె చనిపోయింది. అక్కడ ఉన్న తోటలోనే ఆమెను అక్కడ సమాధి చేసేసారు పిల్లలు. ఎన్నో కష్టాలు ఉన్నాయి. అన్ని కష్టాల్లో కూడా దేవునిని మాత్రం విడిచిపెట్టకుండా దేవుని కొరకు ఎంతగానో ఆమె ప్రయాసపడింది పిల్లలు. మనం కూడా ఏ కష్టంలోనైనా విడిచిపెట్టుకున్న దేవునిని వెంబడించినప్పుడు చివరికి గొప్ప విజయాన్ని మనం పొందుకుంటాం పిల్లలు. ఆమె కూడా మరి ఎంత చక్కగా ఆదర్శవంతంగా ఉంది కదా. తనను బట్టి వెనకనున్న వాళ్ళు చాలా చాలా మంది పరిచర్యలో ముందుకు వెళ్ళారు పిల్లలు. అయితే అక్కడ ఏముంది అని అంటే, ఒక నిమిషం, హలో, ఓకే. ఈరోజు ఈ దోహనావూర్ ఫెలోషిప్ ఎలా ఉంది సరే, ఇదంతా కూడా ఆమె 400 ఎకరాల్లో విస్తరింపబడి ఉంది పిల్లలు. అది మనం నిజంగా జరిగిందే ఆమె గురించి మనం నేర్చుకుంటున్నాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మత్తయి సువార్త 5:14 రాయబడింది పిల్లలు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఈ రోజు కంఠతాక్యం ఏంటి పిల్లలు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఆ రోజు ఈ ఎమి కార్మైకల్ ఏం చేసింది, ఎక్కడో ఐర్లాండ్ లో ఉన్న ఆమె ఎక్కడికి వచ్చింది, జపాన్ వచ్చింది, జపాన్ నుంచి ఇంకా చెన్నై వచ్చింది, శ్రీలంక వెళ్ళింది, అక్కడ నుంచి ఇంకెక్కడికి వెళ్ళింది, ఇంగ్లాండ్ వెళ్ళింది, మళ్ళీ ఇండియా వచ్చింది, అన్ని తిరిగేసింది కదా. అన్ని చోట్ల తను వెళ్ళి పరిచయం చేస్తా ఉంది. ఇక్కడగా ఉన్న స్థలాల్లో కూడా వెళ్ళి తను పరిచయం చేస్తా ఉంది పిల్లలు. ఎలా చేసింది అని అంటే, ఈ కరెంటు స్తంభంకి ఉన్న ఆ లైటింగ్ అక్కడ వరకే ఉంటది కదా, కొన్ని స్థలాల్లోకి కరెంటు కూడా లేదు. అప్పుడు తన హరికెన్ లాంతర్ పట్టుకొని ఆ మూలు మూలలకు వెళ్ళిపోయి అక్కడ సువార్తను కూడా ప్రకటించింది పిల్లలు. ఇప్పుడు మనం యూఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి, ఎక్కడైతే ఏసీఎన్ గురించి తెలియని పిల్లలు ఉన్నారో అక్కడికి వెళ్ళి నువ్వు సువార్తను ప్రకటించాలి. ఇందాక చక్కని కైట్స్ తయారు చేస్తారు కదా, ఆ కైట్ మనం అట్లా వేసినప్పుడు దాని మీద జీసస్ లవ్స్ యు అని చేసినప్పుడు అది ఒకవేళ అలా ఎగిరి ఒకవేళ
దారం తెగిపోయి ఎక్కడైనా పడినా ఎవరైనా కానీ దాన్ని చూసినా దాని మీద ఏముంది జీసస్ లవ్స్ యు అని ఒకసారి చదివినా గానీ ఏసీ నన్ను ప్రేమిస్తున్నారు ఆయన ఎవరు అని అనుకోవచ్చు కదా. అలాగా ఏసే సువార్తను మనం ప్రకటించిన వాళ్ళు అవుతాం. ఇంకా దాని మీద మీరు చాలా చాలా విషయాలు తక్కువ సువార్తను రాయండి పిల్లలు. ఇంకా ఈ రోజు ఈ ఎమి కార్మెల్ తనది కాని ఊరిలో నుంచి బయటకు వచ్చింది, చాలా చాలా దేశాలు తిరిగింది, ఒక వెలుగు వెలిగింది కదా. మరి నేనే మార్గంను సత్యమును జీవమునై ఉన్నానన్న దేవుని గురించి అనేక మంది చూపించింది కాబట్టి ఆమె ఇప్పుడు ఒక లైట్ లాగా ఉంది. మరి నీవు కూడా ఏసేని గురించి ఇతరులకు చూపిస్తే నువ్వు ఎలా ఉంటావు, ఒక లైట్ లాగా నువ్వు ఉంటావు కదా. లైట్ ఎప్పుడు ఎక్కడ ఉంటది పిల్లలు, ఉన్నతమైన స్థలంలోనే ఉంటది, ఎందుకని కింద ఉన్న వాళ్ళందరికీ కనిపించేలాగా. మరి లైట్ తీసుకెళ్ళి కింద పెడితే ఎంతవరకు వస్తుందా లైటింగ్, కొంతవరకే వస్తుంది కదా. కానీ అందరికి లైటింగ్ రావాలంటే ఏం చేయాలా, ఉన్నతమైన స్థలంలో మనం పెట్టాలి కదా. ఓకే, లైట్ కనిపిస్తుందా మీకు? దూరంగా నీ దగ్గర పెట్టు చాలు. లైటింగ్ ఆఫ్నా, ఏమన్నా లైట్స్ ఆఫ్నా? కనిపించింది కదా చక్కగా. హరికన్లా అంత పట్టుకొని అన్ని ప్లేసెస్ కి వెళ్ళిపోయి తను ఏం చేసిన సువార్తను ప్రకటించింది పిల్లలు. ఎందుకు లైట్ పట్టుకొని వెళ్ళాల్సి వచ్చిందంటే ఆ గ్రామాల్లో అక్కడ లైట్లు లేకపోవడం వల్ల. అయితే ఏంటి దాని అర్థం, మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏం చేయాలి పిల్లలు, ఎక్కడైతే ఏసేని గురించి తెలియని ప్లేసులు ఉన్నాయో అవన్నీ చీకట్లో మగ్గిపోతున్నాయి అన్నమాట. కాబట్టి మనం అక్కడికి వెళ్ళి ఏం చేయాలా, దేవుని గురించి సువార్తను ప్రకటిస్తే అక్కడ నువ్వు లైట్ వెలిగించినట్లే. కాబట్టి ఈ రోజు మనం ఒక మంచి డెసిషన్ తీసుకుందాం. ఎవరైతే ఏసేని గురించి తెలియని వారు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక లైట్ వెలిగిస్తావా? అందుకు నువ్వు సిద్ధంగా ఉండినట్లయితే చిన్న ప్రార్థన మనం ఇప్పుడే చేసుకుందాం పిల్లలు. ఎవరి కాళ్ళు మోకరించండి. ఈ రోజు నేను ఒక లైట్ వెలిగించడానికి సిద్ధంగా ఉన్నాను అని అనుకున్న వాళ్ళందరూ కూడా మోకరిద్దాం. ఇదే మరి టైం కూడా అయిపోయింది, గేమ్ కూడా ఇంకా లేదు, ఇదే ముగింపు ప్రార్థన. ఓకేనా శ్యామక్క? ఓకే ఓకే, అందరు కూడా ఒక మంచి డెసిషన్ తీసుకోండి పిల్లలు. పర్లోక ప్రార్థన రెడీగా ఉన్నారు లేదు చూద్దాం. పర్లోక ప్రార్థన సూచను తనిష్క చెప్తారక్క. ఓకే, నువ్వు వచ్చేస్తే ప్రాబ్లం లేదులే. మనందరం కూడా కళ్ళు మూసుకుందాం ఒక్కసారి, ఏసే అడుగుదాం. నేను కూడా అలా వెలగాలి. ఎక్కడికి ఎక్కడికి లైట్ ఉన్న ప్లేస్ లో లైట్ వేయడం వల్ల ఏమీ కూడా దానికి ప్రయోజనం లేదు కదా. ఎక్కడైతే చీకటిగా ఉందో అక్కడికి నువ్వు వెలిగింపబడాలి. చీకటి అంటే ఏంటి, అక్కడ అక్కడ పాపం ఉంది. అక్కడికి నువ్వు వెళ్ళి ఏసే మాటలు చెప్పినప్పుడు అక్కడ వెలుగు ప్రసరం అవుతుంది. కాబట్టి ఆ స్థలంలోకి వెళ్ళి నువ్వు సువార్తను ప్రకటించాలి. ఈ రోజు ఎమి కార్మైకల్ గురించి విషయాలు మనం చక్కగా నేర్చుకున్నాం. రేపు మనం క్విజ్ ఉంటారు పిల్లలు, అందరూ కళ్ళు మూసుకుందాం. రాత్రి అందు వెలుగు జ్యోతుల వాలే, వెలుగుదును నేను ఈ లోకములో. యేసు జ్యోతిగా, దివ్య జ్యోతిగా వెలుగుదును నేను ఈ లోకములో. రాత్రి అందు వెలుగు జ్యోతుల వాలే, వెలుగుదును నేను ఈ లోకములో. యేసయ్యా, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. రాత్రి అందు వెలిగే జ్యోతి వాలే తండ్రి ప్రభా, మేము వెలుగుటకు సహాయం ఇచ్చేయండి ప్రభా. ఎవరు అనేకులు ఏసు వెతుకుతున్నారో వారు నక్షత్రముల వల్లే ఉంటారని చెప్పిన తండ్రి, మేము ఒక నక్షత్రముల వల్ల వెలిగింపబడటానికి సహాయం చేయండి. ఏమి కార్మైకల్ తనది కాని స్థలం నుంచి ప్రభా ఎంతో దూర ప్రయాణం చేసి వచ్చి ప్రభా అనేక మందికి సువార్తను ప్రకటించిందయ్యయా. మరి అన్యాయంగా తండ్రి ప్రభా నిస్సహాయత స్థితిలో ఆ టెంపుల్ లో ఉన్న బిడ్డలను బయటకు తీసుకొచ్చింది ప్రభా. నీ సువార్తను అక్కడ ప్రకటించింది ప్రభా. అందుని బట్టి నీకు వందనం. మేము కూడా తండ్రి నీ వంటి ఎరిగిన ప్రజలందరికీ కూడా ప్రభా, ఆ చెడ్డ మార్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా ప్రభా నీ సువార్తను ప్రకటించగలిగేటట్లుగా మీరు మాకు సహాయం చేయమని, ప్రతి బిడ్డలని పాదములను చెప్పు పెట్టుకుంటూ ఈ యొక్క వాక్య భాగాన్ని వారిపై ముద్రించమని ఏస్తున్నాము అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందును మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పచ్చబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మందురాహం నేను మాకు దయచేయము, దుష్టులను మేము క్షమించు ప్రకారం మరులను మీరు క్షమించు, మమ్మల్ని చెవులకు తేక కీర్తిని తప్పించు, ఎందుకంటే రాజ్యం బలము మహిమ నిరంతరం నీవై అన్నది తండ్రి. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day for our daily bread. Forgive our trespasses as we forgive those who trespass against us. Lead them not into temptation, deliver them into evil. Thine kingdom, glory, power forever and ever. Amen. Parmatandika prema mana rakshakulu yesu kristu kadbhutamaina krupa parishuddhaatma devudu kanyani sahavasamu shanti samadhanamu vidarandarki vara tanitallu kanatamulu akchellu bandhumitrulaku
సండే స్కూల్ టీచర్స్ కు వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు సదాకాలం తోడి వర్ధిల్ల చేయను గాక. రెడీగా ఉన్నారా పిల్లలు? అందరూ ఉండండి ఒకసారి. యానీ అన్మ్యూట్ చేసుకోండి. హ్యాపీ బర్త్డే అని. థ్యాంక్ యూ అక్క. మరి యానీ ఈ రోజు మంచి మిషనరీ లెసన్ విన్నా కదా, నువ్వు కూడా రాబోయే రోజుల్లో గొప్ప మిషనరీగా అయిపోవాలి. నువ్వు నీ బర్త్డే రోజు, నీ బర్త్డే రోజు ఒక మంచి మిషనరీ లెసన్ విన్నావు. మరి నువ్వు చక్కగా ప్రార్థన చేసుకో. ఎక్కడైతే వెలుగు లేదో చీకటిగా ఉన్న స్థలాల్లో నువ్వు వెలిగింపబడాలి. ఆమేన్. ఆమేన్. ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయి? 13 పూర్తయ్యాయి కదా. పరిశుద్ధురానికి వందనాలు కృతజ్ఞతలు తండ్రి. ఆయన తన తల్లి గర్భంలో 9 నెలలు అడవడవు పేర్చి అద్భుతంగా ఒక అద్భుత ఈ భూమి మీదకి పంపించావు తండ్రి. దాని భూమి మీద 13 సంవత్సరాలు ఆశ్చర్యంగా పోషించి సంరక్షించి నాయన బ్రతికించి అవుతాడు. నీకు వందనాలు. ఈ 13 సంవత్సరాల 9 నెలల ఆయుష్ బట్టి, జీవితం బట్టి, జీవం బట్టి నేను స్తుతిస్తాను. సంవత్సరాలు మొదలుకునే సంవత్సరాలతో వరకు బిడ్డ మీద ఆశీర్వాదాల నుంచి నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. రైట్ అమ్మా. మమ్మీ డాడీ ఓకే. పాస్టర్ గారు ప్రైజ్ రాండి. బాగున్నారా? ఇప్పటికి కనీసం ఒక 30 కేకులు మేము తినకుండా అయిపోయింది సార్. చాలా ఒక్క కేక్ కూడా తినట్లేదు. ఒక 30 కేకులైనా ఎవరు ఇవ్వట్లేదు మాకు. కట్ చేసుకుని తింటారు మాకు. మాకు ఎవరు ఇవ్వట్లేదు. ఎన్ని అయిపోయాక ఒకసారి ఇద్దామండి. అలాగే అలాగే ఓకే. Right, start saying, happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday. Happy birthday to you. Many greetings, many greetings, many greetings to you. Many greetings, many greetings, many greetings to you. Many greetings, many greetings, many greetings, many greetings, many greetings, many greetings. Many greetings to you. Wonderful. Thank you. Right, all the best. Praise God. Praise God. Right, Amma. Praise God. Happy birthday. Adina? Is andaru mic on cheskondi? Illalla andaru happy birthday cheptunnaru andaru. Happy birthday. Happy birthday. Happy birthday. మీరు చక్కగా ల్యాంప్ వేయండి. దాని పక్కన మీరు వాక్యం రాసుకొని రండి. అదే మీకు అందరికి హోంవర్క్ పిల్లలు. ఓకే. థాంక్స్ ఫర్ జాయినింగ్. బై బై. బై పిల్లలు. బై బై. సంహిత బై బై.
సాక్షా బాయ్ బాయ్ రికార్డింగ్ ఆఫ్ చేసి నాన్న జాగ్రత్త షారన్ బాయ్ బాయ్ రిషిత ఓకే బాయ్ బాయ్ సెలీనా బాయ్ ఆనంద్ గారు రికార్డ్ ఆఫ్ చేసి ఆనంద్ గారు ఓకే సార్ ఓకే సార్